భూగ్రహం మీద మాత్రమే భగవంతుడు మనుషుల్ని ఎందుకు సృష్టించినట్టు అన్ని ప్రాణులు జ్ఞానం లేకుండా అందుకే కరోనాలు మనిషికి మాత్రమే వస్తాయి మిగతా ప్రాణాలకు రావట్లేదు అమ్మ అసలు మీరు ఎందుకు ఇటువైపు వచ్చారు చిన్నప్పటి నుంచి అన్వేషణ ఇది కానీ దేనికోసం మీ అన్వేషణ ఇంట గెలిచి రచ్చ గెలిచారు అంతే అంటే ఎందుకు మనుషులు యాక్సెప్ట్ చేయట్లేదు yes నేను తప్పు చేశాను లేదు స్థూల బుద్ధి శరీర ఛాస నేను నాది తప్పించి పక్కకి చూసే పరిస్థితి లేదు ఓంకారంలో ఏముందమ్మా ఉన్నది ప్రణవం శబ్దం పరబ్రహ్మ స్వరూపం చిన్న శబ్దం రావాలి అంటే మీ నాభి నుంచి ఉద్భవించాలి కళ కి కూడా ఒక అర్థం ఉంటుందండి అంటే మన మానసిక పరిస్థితిని బట్టి కళలు వస్తాయి అది నేను కూడా దానికి వస్తున్నాను వృద్ధాప్యం నరకమా శాపమా ఏమీ కాదు వరం ఎందుకని అంటే ఒక మనిషి అనే వాళ్ళకి పెళ్లి అనేది అవసరం అంటారమ్మా ఎప్పుడైతే మీరు అవసరం లేదు అనడం మొదలు పెట్టారో మిగతా అవసరాలన్నీ ఎవరొకరితో తీర్చుకుంటారు జాతకాలను మీరు నమ్ముతారా నా నమ్మకం కంటే మీకు సమాధానం మీరు నమ్మితే చాలా బాగుంటారు మీకు చెప్పొచ్చా చెప్పకూడదా నాకు తెలియదు బట్ యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ అందరికీ నమస్కారం అండి ఇప్పటివరకు మీరు ఎన్నో సిరీసెస్ చూసారు అదర్ యూపీఎస్సీ సిరీస్ కానివ్వండి అలాగే డాక్టర్స్ సిరీస్ కానివ్వండి ఇది ఈరోజు నేను చేయబోయే ఇంటర్వ్యూ నిజంగా సొసైటీకి మనందరికీ ఉపయోగపడే ఇంటర్వ్యూ అని నేను భావిస్తున్నాను అలాగే ఇందులో ఏ ఒక్క పాయింట్ మీకు ఉపయోగపడినా జన్మధన్యంగా భావిస్తున్నాను ఈరోజు ముందైతే అమ్మగారికి వెల్కమ్ చెప్పేద్దాం పూజ్యశ్రీ ప్రభావతి అమ్మగారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అమ్మ నమస్కారం అండి నమస్తే అండి అమ్మ ఈరోజు సొసైటీలో చాలా మందిలో ఉన్న క్వశ్చన్స్ నా క్వశ్చన్స్ అన్నీ కలిపి మీతో కొన్ని నివృత్తి చేసుకుందామని తప్పకుండా మేము ఇప్పటివరకు డివోషనల్గా అంటే ఈ భక్తికి సంబంధించి కానీ ధ్యానానికి సంబంధించి కానీ ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను కానీ డౌట్స్ ఇంకా అలాగే ఉండిపోయాయి సూర్యగ్రహం మీద మనుషులు లేరు చంద్రగ్రహం మీద మనుషులు లేరు భూమి మీద మాత్రమే ఉన్నారు మనుషులు అసలు మనిషి పుట్టుకెందుకు దేనికోసం నిన్న వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆస్క్ మీ ఏంటంటే అసలు ఇన్ని గ్రహాల మీద కూడా మనుషులు లేనప్పుడు భూగ్రహం మీద మాత్రమే భగవంతుడు మనుషుల్ని ఎందుకు సృష్టించినట్టు అన్ని ప్రాణులు జ్ఞానం లేకుండా ఈ భూమి మీద భగవంతుడు సృష్టించిన అన్ని ప్రాణులు కూడా ఎటువంటి జ్ఞానము లేదు అండ్ భాష లేదు అంటే మాట్లాడేది లేదు జ్ఞానం లేదు కాబట్టి మాట్లాడేది వెన్నుముక నిటారుగా ఉండే ఒక్క ప్రాణి మనిషి వెన్నుముక నిటారుగా ఎందుకు ఉంది అని అంటే ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి గ్రిప్ తీసుకుంటుంది అలాగే ఆకాశం నుంచి వచ్చే ఓజోన్ శక్తిని తీసుకుంటుంది కాబట్టి మనిషికి జ్ఞానం ఉంది భగవంతుడు అన్ని ప్రాణుల్ని సృష్టించి వీటన్నింటినీ రక్షించడానికి ఒక ప్రాణిని కావాలని చెప్పి జ్ఞానమున్న ప్రాణి మనిషి సృష్టించాడు వాటన్నింటినీ రక్షించడానికి ఈ భూమి మీద అన్ని ప్రాణుల్ని సృష్టించిన తర్వాత భగవంతుడు వీటన్నింటినీ రక్షించే ప్రాణి జ్ఞానాన్ని ప్రసాదించి మనిషిని సృష్టించాడని చెప్తారు అలా సృష్టించబడ్డ మనం ఎంత దూరం వెళ్ళామంటే వాటన్నింటినీ వాడుకొని మన స్వార్థం సెల్ఫిష్నెస్ ఎంత దూరం వెళ్ళిందంటే వాటన్నింటినీ వాడుకునే వరకు వెళ్ళింది వాటిని నాశనం చేసే పరిస్థితికి వచ్చేసింది అందుకే కరోనాలు మనిషికి మాత్రమే వస్తాయి మిగతా ప్రాణాలకు రావట్లేదు ఇది మనిషికి తెలిస్తే చాలా వరకు మేము ఎన్నో సంవత్సరాల నుంచే చెప్తున్నాము కానీ మేము ఎంత చెప్పినా కూడా అంత పర్సంటేజ్ వెళ్ళదు కాకపోతే భగవంతుడు ప్రకృతి సమం చేసుకుంటుంది ప్రకృతి ఎప్పుడైతే సమం చేసుకోవడం ట్రై చేసిందో మనిషి ఇంక తట్టుకోలేరు కరోనా చాలా నేర్పింది మాకు ఈజీ అయింది అనిపిస్తుంది మొత్తం అందరూ కూడా మేము అసలు ఉండలేము అన్న వాళ్ళందరూ ఏది జీవన విధానము ఇలా ఉండలేము అన్న వాళ్ళందరూ తలుపు వేసుకుని అలా ఉండాల్సి వచ్చింది ఎందుకు అంటే ప్రాణభయం ప్రాణం కంటే ఎక్కువ ఏది లేదు కాబట్టి ప్రాణభయంతో ఉండాల్సి వచ్చింది కానీ చాలా వరకు చాలామంది మారారు మళ్ళీ మామూలు అయిపోతారు కొద్దిమంది
తప్పదు. ఇది ఏ ప్రాణికి సత్సంగం కానీ ఏ ప్రాణికి భగవద్గీత కానీ ఏమీ అవసరం లేదు. న్యాచురల్గా జీవిస్తాయి. జ్ఞానమున్న మనిషికి అన్ని సత్సంగాలు కావాలి. ఇది మేము చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారితో అందరితో గొడవ పెట్టేదాన్ని. జ్ఞానం ఉంది కదా ఎందుకు మనం సత్సంగం చెప్పాలి అని. మనిషికి మాత్రమే సత్సంగం అవసరం అనేవాళ్ళు. అంటే అంత డైవర్షన్ కూడా ఉంది మనిషికి, దానివల్ల ఈ ఇబ్బంది వస్తుంది. ఒకనొకప్పుడు మీలాంటి ప్రవచనకర్తలనండి లేదంటే ఈ భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు, ధ్యాన మార్గంలో వెళ్ళేవాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండేది. అవును, లెక్క పెట్టేవాళ్ళం అంటే వేళ మీద లెక్క పెట్టగలిగే నెంబర్లు అప్పట్లో. ఇప్పుడు చాలామంది వచ్చారు. దానికి కారణం ఏమిటి? నిజంగా సొసైటీకి అంత అవసరం ఉందా వీళ్ళతోటి? ఉంది. ఎందుకంటే సొసైటీ ఎప్పుడైతే ప్రవచనకర్తలు ఎవరు లేక అప్పట్లో ఇంతలా అవేర్నెస్ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సూక్ష్మత ఉంది, అంటే గ్రహణ శక్తి బాగుండేది. తర్వాత రాను మనిషి జీవన విధానంలో తన మీద తాను ఆధారపడటం, మనిషి వస్తువుల మీద ఆధారపడటం అనేది అలవాటు చేసేసుకున్నాడు. తాను సృష్టించిన వస్తువు మీద తను ఆధార డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. వివేకానందుడు అందుకే చెప్తాడు, డిపెండెన్స్ ఈజ్ డెత్, ఇండిపెండెన్స్ ఈజ్ వెల్త్ అని చెప్పి. ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా ఉన్నామో అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవ్వదు. మనం అలా సూక్ష్మత నుంచి స్థూలానికి వచ్చేసాం. రావడం వల్ల ఏమైందంటే ఇంకా మనిషి యొక్క బుద్ధి స్థూలంగా మారిపోతుంది. ఆ స్థూలము స్వార్థ చింతనకు కూడా వచ్చేసింది. అప్పుడు అవసరం లేదు. అప్పుడు ధర్మాచరణ ఉండేది కాబట్టి ఆ ధర్మంగా జీవించేవారు. ఇప్పుడు ఆ ధర్మాచరణ తగ్గిపోయింది. ఇండిపెండెన్స్ అని చెప్పి విచ్చలవిడితనం పెరిగింది. స్థూలత్వము, విచ్చలవిడితనం, ఈ రెండు పెరగడం వల్ల మహాత్ములు బయటికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. 10 ఇయర్స్ బ్యాక్ మా గురువుగారు వాళ్ళు బయటికి వచ్చి చెప్పమంటే నేను అవసరం లేదనేదాన్ని. కానీ ఇప్పుడు మేము తిరుగుతున్నప్పుడు మాకు అర్థమవుతోంది, నెక్స్ట్ జనరేషన్ కోసమే ఇవన్నీ. నేను స్కూల్ టీచర్గా స్టార్ట్ చేసి పిల్లల్ని ఏదో ఉద్ధరిందామని చెప్పి అటు ఆ లైన్కి వెళ్ళాను. కానీ అక్కడ వాల్యూస్ కంటే పోర్షన్ పూర్తి చేయడం వాళ్ళ తప్పేం కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది. ఎలక్షన్ డ్యూటీలు వీటన్నింటితోటి విసిగిపోయి బయటకు వచ్చేసి పిల్లలకి క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే పిల్లలకి క్లాసెస్ స్టార్ట్ చేశానో పిల్లల దగ్గర నుంచి వింటుంటే పేరెంట్స్ చాలా దారుణంగా ఉన్నారని నాకు అర్థమైంది. అర్థమయ్యి పిల్లలకి స్టాప్ చేసేసి, అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ టీవీ సీరియల్స్, టీవీల్లో వచ్చే వాటికి అడిక్ట్ అయిపోయి మనీ ఇదివరకట్లా కాకుండా మనీ ఎక్కువైంది. దాని మీద ఫెసిలిటీస్ ఎక్కువ అవడం వల్ల మనిషి తమస్సులోకి వెళ్ళడం జరిగింది. సో పర్టికులర్గా లేడీస్ తల్లులు పిల్లల్ని స్కూల్కి పంపించేయటము, వాళ్ళకి ఓన్లీ ఫుడ్డు, బెడ్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన నీడు ఎక్కువగా ఎక్సెస్ ఇచ్చేయటము చేసి వాళ్ళని ఎక్కువగా నాశనం చేయటం జరిగింది. వాళ్ళకి తెలియకుండా, ఏ పేరెంట్ అయినా పిల్లలు బాగుండాలని అనుకుంటారు, బట్ తెలియకుండానే ఇది ఎక్కువైంది. దానివల్ల నేను స్టూడెంట్స్కి క్లాసెస్ ఆపేసి పేరెంట్స్కి చెప్పడం స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఎస్పెషల్లీ మహిళలకి. సో చెప్పాల్సి వచ్చింది. ఎందుకని పిల్లల దగ్గర నేను విని, వాళ్ళ కష్టాలు విని, వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ కష్టాలు విని నేను ఎక్కువగా చెప్పడం జరిగింది. 10 ఇయర్స్ అయింది ఈ మహిళలందరికీ. ఇప్పుడు మళ్ళీ నా గోల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషనే. కాబట్టి ఆశ్రమంలో వాళ్ళు కోచ్ని వినేటట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్గా ఏంటి అంటే మనకు బోల్డ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ భూమి నుంచి బోల్డ్ ఎనర్జీ ఉంది, ఆకాశం నుంచి బోల్డ్ ఎనర్జీ, నక్షత్రాల నుంచి, అన్నింటి నుంచి బోల్డ్ ఎనర్జీ ఉంది. దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం మానేసాం. ఎందుకని స్థూలంలోకి వచ్చేసాం కాబట్టి. మనకు తెలియదు, మన పిల్లలకి మనం నేర్పట్లేదు. మేము అది సైంటిస్టుల ద్వారా, భూగర్భ శాస్త్రవేత్తలు అందరితోటి కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్లో భాగంగా మొత్తం ఆ ప్లేస్, ఒక ప్లేస్ని తీసుకుని ఆ ప్లేస్, నేను అందుకే ఎవరు ఇస్తానన్న ప్లేస్ తీసుకోలేదు. నాకున్న ఆస్తి ఏదో అమ్మేసుకొని ఆ ప్లేస్ తీసుకుని
అది సొసైటీకి పూర్తిగా ఇచ్చేయాలని దాంట్లో ప్రాక్టికల్గా చేస్తున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ని మా దగ్గరికి తీసుకొచ్చి ఒక రోజంతా మా దగ్గర ఉంచుకుని వాట్ టు వాట్ ఏంటి, అసలు మీకున్న ఎనర్జీ ఏంటి, బయట నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి, వాల్యూస్ సిస్టమ్ అన్నీ కూడా నేర్పించాలనేది ఆల్రెడీ జరుగుతోంది. కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నాము, బట్ మా దగ్గరికి వస్తే ఆ ఎన్విరాన్మెంట్లో ఆ వైబ్రేషన్స్, మంత్రం యొక్క మహిమ, యోగము అన్నీ కూడా వాళ్ళకి తెలియచేయాలని చెప్పి కృషి చేస్తున్నాం. ఇది జరుగుతుంది. ఓకే అమ్మ, అసలు మీరెందుకు ఇటువైపు వచ్చారు, దానికి కారణం ఏమిటి అడగచ్చు? అడగచ్చు. చిన్నప్పటి నుంచి అన్వేషణ ఇది. మా మదర్ పూర్తిగా భక్తి, భగవంతుడు అంటే నామరూపాలతో ఉన్నాడు అని మా మదర్. ఫాదర్ పూర్తిగా అద్వైతం, భగవద్గీత పూర్తిగా దైవం అంటే కనుక ప్రకృతిలో ఉన్న ఏ ఎనర్జీ అయితే ఉందో అది. ఆయన చెప్పేవారు, ఆయన వర్షంలో ఆయన చెప్పేవారు, ఆవిడ వర్షంలో అమ్మ వర్షంలో అమ్మ చెప్పేవారు. అమ్మ పాపము పుణ్యము దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ చెప్పేవారు. ఈ రెండు క్లాష్ వచ్చినాయి నాకు. ఎందుకు ఏది నిజం అనే క్లాష్ వచ్చింది. నా అన్వేషణలో భాగంగా నేను చూసినప్పుడు మరి భగవంతుడు ఇలా ఒక పూజా గదిలో కానీ ఇలా విగ్రహంలో కానీ ఉంటే ఇక్కడ పూజ చేసి దండం పెట్టి బయట పాపం చేస్తున్నాడు కదా, అప్పుడు భగవంతుడు శిక్షించాలి కదా, ఎందుకు శిక్షించట్లేదు? అలా అయితే భగవంతుడు కాదు అని నేను మా మదర్తో వాదించేదాన్ని. కానీ మా అమ్మగారు తప్పు, నువ్వు లెంపలు వేసుకో, అసలు అలా కూడా మనం మాట్లాడకూడదు అనేవారు. నాన్న చెప్పేవాళ్ళు కానీ ఆయనకు అంత ఖాళీ ఉండేది కదా, ఆయన అంతా యోగాలు, మంత్ర విద్య అండ్ భగవద్గీత చెప్పడము, ఆయన బిజినెస్ ఇవన్నీ చాలా బిజీ ఉండేవాడు. మధ్యలో కొంత మాకు ఆస్తుల దగ్గర కొంచెం ఇబ్బంది వచ్చింది అన్నీ, అంటే ఆయన అలా దైవికంగా ఉండడం వల్ల ఆయనకి చాలా మోసం కూడా జరిగింది, జరగడం వల్ల మా ఆస్తులన్నీ పోయినాయి. అప్పుడు ఒక్కసారే అంత హై నుంచి డౌన్ అయిపోయాం, తారుమార్ అయింది. మనం అంత చిన్న వయసులో అర్థం కాదు. మరి భగవంతుడు ఉంటే కనుక వీళ్ళిద్దరూ మంచివాళ్ళే, ఎందుకు ఇలా జరిగింది అనే అన్వేషణలో భాగంగా నేను వాళ్ళిద్దరూ కాదు ఒక సెపరేట్ రూట్ తయారైంది. దానివల్ల అన్వేషణ స్టార్ట్ అయింది. ఆ అన్వేషణలో భాగంగానే నాకు సర్వీస్ ఇష్టం బాగా, మానవ సేవే మాధవ సేవ అన్నది ఎక్కువగా నమ్ముతాను. అది చిన్నప్పటి నుంచి ఉంది. 8th క్లాస్లో మదర్ తెరిసా నాండిటేల్లో చదివి ఇలా కాదు అయితే పూర్తిగా సర్వీస్కి వెళ్ళిపోవాలని అటు సైడ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళని అడిగితే నువ్వు క్రిస్టియానిటీలోకి వచ్చేస్తే ఈజీ అయిపోతుందని చెప్పారు. ఇంత కుటుంబం నుంచి అటు వెళ్ళిపోవాలని ట్రై చేశాను. సో కానీ అప్పుడు ఉన్న ఫాదర్స్ గొప్పవాళ్ళు. నేను బాప్టిజం తీసుకోవాలని కూడా లైన్లో నుంచున్నాను, ఆయన వచ్చి చూసి నేను బ్రాహ్మిన్ అని చెప్పి ఆయన చూసి నువ్వు ఇంట్లో చెప్పి వచ్చావా అని అడిగారు. వాళ్ళు ముందే ప్రిపేర్ చేశారు నన్ను, చెప్పి వచ్చాయని చెప్పు లేకపోతే నీకు బాప్టిజం ఇవ్వరు అని. చెప్పి వచ్చానని చెప్పాను. ఆయన తప్పు అబద్ధం చెప్తే ప్రభువు నిన్ను క్షమించడు, నేను రిసీవ్ చేసుకోడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అన్నాడు. చెప్తున్నాను, అయితే వెళ్ళి పేరెంట్స్కి చెప్పిరా అన్నాడు. ఇంకా వెళ్ళి పేరెంట్స్కి చెప్పే పరిస్థితి చెప్పాను, అంతే. ఇంకా పూర్తిగా బంధించి 10th వరకు వెయిట్ చేసి 10th అవ్వడం మ్యారేజ్ చేశారు. కష్టం, దీన్ని ఎక్కడ పారిపోతుందేమో భయమేసి. అంటే నేను ఇప్పుడు చూసిన ఫాదర్స్ కంటే చాలా నిజాయితీ ఫాదర్స్. నిజం నిజం. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదే అనిపించింది, నిజంగా ఆ వ్యక్తి ఎంత నిజాయితీ ఉన్న చాలా చాలా నిజాయితీ వ్యక్తులు, చక్కగా చూస్తే అర్థమయ్యేటట్టుగా. అలా అన్వేషణ స్టార్ట్ అయింది. నాకు నా అదృష్టం అంటే నేను ఒప్పుకోలేదు, మ్యారేజ్ చేస్తే పారిపోతానని చెప్పాను. కాదు, ఆయన కూడా సర్వీస్లోనే ఉండి మ్యారేజ్ చేసుకోలేదు. సో మా ఇద్దరికే అయితే రిలేటివ్, అందుకని మా ఇద్దరికే అయితే బాగుంటుందని వాళ్ళు పెద్దవాళ్ళు అలా డిసైడ్ చేశారు. ఇద్దరూ సర్వీస్లోనే, ఓల్డేజ్ హోము అండ్ పోలియో ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూలు, డిఫెండమ్ స్కూలు, సోషల్ సర్వీస్లో ఇన్ ఇయర్స్ గడిచిపోయింది. అన్వేషణ అలా స్టార్ట్ అయింది. ఆ జర్నీ అలాగా ఆధ్యాత్మికం తీసుకొచ్చింది. అమ్మ, నాకు మీ జర్నీలో ఆశ్చర్యం అనిపించేది ఎక్కడ అంటే,
ఒక గృహస్థ అయి ఉండి ఇటువైపు ఆధ్యాత్మికంగా ధ్యానం లేదంటే ఈ జర్నీ ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పుడు అంత ఈజీ కాదేమో అనిపించింది నాకు. అవును ఈజీ కాదు, కాకపోతే చిన్నప్పటి నుంచి ఉండే అన్వేషణ, పెద్దల ఆశీస్సులు, పేరెంట్స్ కూడా అలాగే ఉండడం పెద్దల ఆశీస్సులు ఒకటి ఉన్నవి, అలాగే నాకు నా కృప ఏంటో కానీ అందరూ మహాత్ములు నాకు తగిలేరు, కానీ వాళ్ళు జ్ఞాని అని నేను గుర్తించలేదు. వాళ్ళంత గొప్ప గురువులని కూడా నాకు తెలియదు, ఎందుకంటే మనం ఆ లైన్లో లేం. లేనప్పుడు మన ఎదురుగుండా ఒక వ్యక్తి ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో వాళ్ళని కూడా అలాగే అంచనా వేస్తాను. మనం ఎప్పుడైతే మారుతామో మనం చూసే దృక్ మారిపోతుంది. ఇప్పుడు మీరెందుకు నచ్చుతున్నారు అని అంటే ఆ యాటిట్యూడు న్యాచురల్గా ఉండడము అనేది నచ్చుతోంది. సో మనకి న్యాచురల్ ఇష్టం కాబట్టి నచ్చుతున్నారు. అలా ప్రతిదీ కూడా ఒక గురువులు వాళ్ళ స్థాయి మనకి అందలేదు, కానీ వాళ్ళు అప్పుడే చెప్పేవాళ్ళు, కానీ నేను పూర్తిగా అందుకోలేకపోయాను. ఈ జర్నీ లైఫే నేర్పుతుంది చాలా వరకు. అండ్ ఎప్పుడైతే మనం సోషల్ సర్వీస్లోకి వెళ్ళామో అక్కడ ఉండే బాధలు అక్కడ ఉండేవి అన్నీ కూడా తీసుకోవడము జీవితం అంతా ఆ జర్నీలో నా దృష్టిలో అనిష్కామ కర్మ అంటాము. నేను నాది లేకుండా మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో భగవంతుడు ఆయన వర్క్కి రిసీవ్ చేసుకుంటాడు అనేది ఇప్పుడు అర్థమవుతోంది, అప్పుడు అర్థం కాలేదు. కష్టమే కొంచెం, గృహస్థుగా గృహిణిగా ఉంటూ బాధ్యతలు, అందులో మాది ఉమ్మడి ఫ్యామిలీ, బాధ్యతలు స్వీకరిస్తూ సాధన కష్టమే. అయితే నాకు నా జర్నీలో కూడా భగవంతుడు ఇప్పుడు ఇలా తయారవడానికి అప్పుడు అంత స్ట్రాంగ్గా నా సాధనకి ఎక్కువగా, ఇప్పుడున్నంత మీడియా లేదు, ఇప్పుడున్నంత గురువులు బయటకు వచ్చి చెప్పేది లేదు. వెళ్ళి ఎవరిని అడిగినా నువ్వు చేసుకోమ్మా అదే వస్తుంది అనేవారు. మా అన్వేషణ ఇంకా అన్ని సంస్థలు అన్ని ఆర్గనైజేషన్లు తిరిగేశాను, కానీ నాకు ఎక్కడా సరిగ్గా సూట్ అవ్వలేదు. ఎందుకనంటే చిన్నప్పుడే చాలామంది మహాత్ములు చూడటమో మరి ఏంటో తెలియదు, ఈ రెగ్యులర్ ఇలాగా సంస్థల డెవలప్మెంట్ కోసం సాధన అది కరెక్ట్ కాదనిపించింది. అలా అన్వేషణ చేస్తున్నప్పుడు నాకు ఒక్క గురువు కూడా దొరకలేదు. నేను దొరికినా నేను గుర్తించలేని స్థితిలో నేనున్నాను. ఈ రెండూ జరిగినవి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. లేడీస్ అసలు సాధన చేయటానికే పనికిరారేమో అన్నారు కొంతమంది, పనికిరారు అన్నట్టుగా, కుదరదు అని కొంతమంది. మీకు తెలుసు మనకి మెన్సెస్, మూడ్ స్వింగ్స్ వీటన్నింటిలో చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. అండ్ ఫ్యామిలీలో బయటికి వెళితే అంత యాక్సెప్టెన్సీ కూడా ఉండదు. ఆశ్రమాలు కానీ సాధన చేసుకోవడానికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చాలా కష్టం. నాకు అర్థమైంది ఏంటంటే ఇంత స్ట్రగుల్ పడటం వల్లే ఈరోజు నా ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకి ఈజీ అయింది అనిపిస్తుంది. అలా జర్నీ స్టార్ట్ అయింది. అది ఇంట్లోనే స్టార్ట్ అయింది, బయట కాదు, ఇంట్లోంచే స్టార్ట్ అయింది. ఇంట గెలిచి రచ్చ గెలిచారు అంతే, అదే కరెక్ట్ కూడా. మనము మన ధర్మాన్ని, మనం ఒక పాత్ర తీసుకున్నాం, మన ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు చేసినప్పుడు నీకు సహకారం ఆటోమేటిక్గా ఉంటుంది. మనం అది తీసేసి ధర్మాన్ని ఆచరించకుండా నేను సాధన చేస్తున్నాను కాబట్టి, నేను కళ్ళు మూసుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ సహకరించండి అంటే అది వర్కౌట్ అవుతుంది. కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళలేరు. అది జరుగుతుంది. కానీ దేనికోసం మీ అన్వేషణ? దీనికోసం అని ఉండదు, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క జిల్లు ఉంటుందంట. అది ఎవరెవరు ఎవరెవరు బాయిబార్త ఎలా వస్తారో, వాళ్ళ సంస్కారము, సంస్కార బలము వాళ్ళు ఆల్రెడీ తెచ్చుకునే వస్తారు ఎవరైనా సరే. అది అంటే వాళ్ళ సంస్కారంలో ఉండే జాలి, దయ, ప్రేమ ఇవన్నీ నడిపిస్తాయి. అలాగే ఈ అన్వేషణ కూడా ఎవరు దేని మీద దృష్టి పెడతారో అటే వెళ్తారు. అందుకే ధ్యాసే ధ్యానం అంటాము. మన పరిసరాలు, మన పరిస్థితులు అన్నీ కలిసి వాళ్ళ ధ్యాసని అటు జర్నీ చేయిస్తాయి. చిన్నప్పటి నుంచి సేవ చేయాలి అనే దృక్పథం నా జర్నీ ఇలా వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మేదాన్ని. సో మరి మిగతా ప్రాణులు అంటే అన్ని ప్రాణులు కూడా మాధవ సేవే.
నేనేమనుకుంటానంటే ఏ ప్రాణికి మనం హెల్ప్ చేయక్కర్లేదు, నేచరే హెల్ప్ చేసేస్తుంది. ఎందుకంటే అవి సహజంగా వచ్చేసినాయి కాబట్టి. జ్ఞానం ఉన్న మనిషి ఒక్కడే పక్కకు వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి మాత్రమే సేవ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్క మనిషిని మనం తీసుకుని బాగుపడినా ఆ మనిషి ఎంతోమందిని ఇబ్బంది పెట్టుకుండా ఉంటాడు. మన ఈ ప్రపంచంలో పొల్యూషన్ అంటే నా దృష్టిలో థాట్ పొల్యూషనే పొల్యూషన్. అంటే చూస్తే అన్ని యుగాల నుంచి చూస్తుంటే మనం ఎంత స్పీడ్గా థాట్ పొల్యూషన్ని ప్రపంచానికి వదిలేసాము. దానివల్ల ఈ ప్రకృతి కూడా ఇబ్బంది పడుతుంది. అట్లీస్ట్ కొద్దిసేపు అయినా, మేము సత్సంగం చెప్పిన ఇంతసేపు అయినా వాళ్ళ కూర్చుని మారుతారా లేదా పక్కన పెట్టండి. గంట గంటన్నర కూర్చున్నారంటే ఏ స్వార్థము ఉండదు, అందరు మనసులు నా గ్రిప్లో ఉంటాయి, వాళ్ళ ఆలోచన శక్తి ఉండదు ఇంకా. అప్పుడు ఈ ప్రకృతి కొంతసేపు అయినా కొద్ది మందితో ప్రశాంతంగా ఉంటుంది. నా యాటిట్యూడ్ ఇది. దానికోసము నేను మా గురువు గారిని అడిగేదాన్ని, ఎందుకంటే ఈ సత్సంగాలు ఇవన్నీ అని అంటే, లేదు వీళ్ళే అంటే ఇంత ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఆధ్యాత్మికం అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తారు ఎక్కువగా, వీళ్ళకి ఇంకేం మారుతారని అడిగేదాన్ని. వీళ్ళు రేపు రొద్దుటి పిల్లలు అవుతారు మళ్ళీ. ఇప్పుడు మారంది, అప్పుడు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తారని. కాబట్టి ఇప్పుడు మారిస్తే కనుక చిన్నప్పటి నుంచి బాగుంటారనేవారు. అది అప్పుడు అర్థమవ్వలేదు, ఇప్పుడు అర్థమవుతుంది నాకు బాగా. మా దగ్గర ఉన్న వాళ్ళందరూ మార్పు చూసి కూడా మనకి ఇంకొంచెం హుషారు వస్తుంది, వర్క్ చేయాలనిపిస్తుంది. అలా జర్నీ. గృహస్థు ధర్మాన్ని కనుక పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తే, సవ్యంగా నిర్వర్తిస్తే అంతకు మించిన సేవ ఇంకేం లేదు. అంటే మన ఇంటిని, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని అది చాలా, మనం ఎలా నీట్గా పెట్టుకుంటామో, ఎంత ఆరోగ్యంగా పెట్టుకుంటామో, మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఎంత చక్కగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, మానసికంగా ఎంత ఆరోగ్యంగా మనం చూసుకుంటామో, అలాంటి ఆరోగ్యకరమైన ఫ్యామిలీలో, ఆ సొసైటీలో, ఆ సమాజంలో ఉంటే అదే ఆరోగ్యకరమైన భారతదేశంగా మనం చెప్పుకుంటాం జనరల్గా. ఈ రోజున అదంతా డైవర్ట్ అయిపోయిందేమో కదండి. ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళది, ఎవరి సుఖం వాళ్ళది అనుకోవడం వల్ల ఇంటిలో ఉన్న ఆరోగ్యం పెద్దగా లేదు. అంటే భార్య వద్దు, భర్త వద్దు, బిడ్డలు వద్దు, సెల్ ఫోన్ ఉంటే చాలు, దాంట్లో బిల్లు వేసే వాళ్ళు ఉంటే చాలు, లేదా మనం కష్టపడి బిల్లు వేసుకుని ఒక ఎంటర్టైన్మెంట్గా లైఫ్ను గడిపేయచ్చు. మీరు గవర్నమెంట్ ఇది వరకు అనౌన్స్ చేసేది మీరు సంతానం తగ్గించండి అని, ఇప్పుడు అసలు అక్కర్లేదు. ఫారిన్లో లాగా మీరు సంతానాన్ని కనండి, మేము ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తామనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎవరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. పూర్వం మనకి మనం అనేదల్లా, తర్వాత కుటుంబంలోకి వచ్చింది. కుటుంబం నుంచి ఒక ఫ్యామిలీ అంటే నేను, నా భార్య, నా బిడ్డల్లోకి వచ్చింది. ఇప్పుడు అలా కాదు, నేను ఒక్కదాన్ని, ఇంకెవరు వద్దు నాకు అనేంత మానసిక పరిస్థితికి తయారయ్యాం. అప్పుడు మనం సృష్టించబడ్డాం. ప్రతి సృష్టి చేయకపోతే రుణం తీరేదేం లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం పెంచారు, వాళ్ళని చూసుకుంటే మనం రుణం తీరినట్టు, కానీ వాళ్ళని చూడం. నెక్స్ట్ బిడ్డలకి మనం చేస్తాం, అక్కడ మనం చేయించుకున్నది ఇక్కడ మనం చేస్తున్నాం. ఈ విషయం తెలిస్తే కనుక అక్కడ ఆపితే నువ్వు ఎక్కడో చోట చేయాలి. ఇక్కడ మనకి జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు ఆపుతావు, నెక్స్ట్ జన్మలో ఏం ఆపగలుగుతాం, అప్పుడైనా చేస్తాం. ఈ భూమి మీద మీరు ఏం తీసుకున్నారో అది రిటర్న్ ఇవ్వకపోతే మళ్ళీ భూమి మీదకి రావాల్సి వస్తుంది, తప్పనిసరిగా రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఈ లెసన్ పూర్వం మన పెద్దలకు తెలుసు కాబట్టి వాళ్ళు ధర్మంగా జీవించారు, వాళ్ళు చదువుకోలేదు. ఎంతమంది పిల్లలకన్నా ఆ పిల్లలకి కాన్ఫిడెన్స్ నేర్పారు, ఏది కాళ్ళ దగ్గరికి అమర్చలేదు వాళ్ళు. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగాం. ఇప్పుడు పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. తండ్రి సెల్ ఫోన్ కొనకపోయినా సూసైడ్ చేసుకుంటాడు, బండి ఇవ్వకపోతే బయటికి వెళ్ళిపోతాడు, ఏదో చేస్తాడు. అర్థం చేసుకునే మానసిక పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పుడు అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్పారు, మనం ఆ వాల్యూస్ ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి ఇలా అయ్యాం. మేము చూసాము, ఇప్పుడు ప్రతి పేరెంటు పిల్లలతోటే ఎక్కువ నలుగుతున్నారు చాలా. మా విషయంలో ఎంత చెప్పినా పిల్లలు మాట వినట్లేదు, వినరు.
కొంతమంది ఫ్యామిలీస్లో చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినే పిల్లలు లేరు. నేను ఒక 5-6 సంవత్సరాలుగా పుట్టిన పిల్లల్లో గనక ట్రెమెండస్గా చూస్తున్న చేంజ్ ఏంటంటే విపరీతమైన హైపర్నెస్, హైపర్ యాక్టివ్ ఉంటున్నారు. అంత చిన్నపిల్లలండి, 4th 5th ఏజ్లోనే, 4-5 సంవత్సరాల్లోనే శుభ్రంగా తల్లిని తండ్రిని తిట్టడం కొట్టడం, నువ్వెందుకు పనికిరాని వండడం, అసలు నువ్వు మా నేను చూసిన నిన్న చూసిన ఫ్యామిలీ అయితే నువ్వే కన్నావు నన్ను. వాడు 5 ఏళ్ళు పిల్లాడు, వాడు నాన్న తప్పంతా నీదే, నువ్వే కన్నావు నన్ను అంటున్నాడు వాడు. అవును, నేనంత ఆశ్చర్యపోయానంటే బాబోయ్ నేను అసలు డిగ్రీకి వచ్చాను, పెళ్ళయ్యి ఇంతమంది పిల్లలు, తీరా చూస్తే వాళ్ళు మాకు చేసింది లేదు, మేము చదువుకున్నాను, చదువు కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు, అయినా వాళ్ళకి బాధ లేదు, మేము ఏ రోజున ఇలా అనుకోలేదు, ఎప్పుడు అడగలేదు, వీళ్ళేంట్రా బాబు, ఇదే నా జనరేషన్ గ్యాప్ అంటే. లేదు లేదు, ఆ వాల్యూస్ మీరు ఎప్పటికీ రెస్పెక్ట్ ఇస్తారు, ఆ గౌరవంతో కూడిన భయం మీకుంది. అవును, తల్లిదండ్రులు అంటే ఆ గౌరవంతో కూడిన భయం, దాన్ని వాల్యూస్ అంటారు. ఇప్పుడు పిల్లలకి ఎందుకు లేదు మ్యామ్ అంటే, పుట్టుకతోనే వాళ్ళకి రావట్లేదు ఎందుకు? పుట్టుకతో రావట్లేదంటే తల్లు పూర్వం మహాత్ములు కానీ ఎవరైనా సరే తప్పనిసరిగా గురుపత్నులు ఉండేవారు. గురు సంసారంలో ఉంటూనే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగేవారు. వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక బిడ్డని కనాలంటే అది పవిత్రమైంది కాబట్టి వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యేవారు. ప్రిపేర్ అయ్యి కానీ పిల్లల్ని కనేవారు కాదు. ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ ప్రెగ్నెంట్గా ఉండేది లేడీస్ అందరూ కూడా చాలా దారుణంగా ఉంటారు. తల్లి ఏం తీసుకుందో బిడ్డ అది రిసీవ్ చేసేసుకుంటుంది. మేము దీనికే ఇప్పుడు ఏం చేస్తున్నాము, నేను ఓంకారంతో చాలా ప్రయోగాలు చేశాను, ప్రెగ్నెంట్ లేడీస్ మీద అందరి మీద బోల్డ్ ప్రయోగాలు చేశాము. సో దాన్ని చూసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము పల్లెటూర్లు వెళ్ళి అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకుని అక్కడ ఒక హోమం, అంటే ఆనంద్ కుమార్ గారని సింహాచలం ఈఓ గారు, ఆయన స్టార్ట్ చేశారు ఇది. నేను సింగిల్గా తీసుకుని ప్రయోగాలు చేశాను. ఆయన నా గురించి తెలిసి నన్ను పిలిచి గ్రూప్ ఆఫ్ పీపుల్తో ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకుని వాళ్ళందరికీ రమ్మంటే అలా రారు కాబట్టి ఒక హోమం పెట్టి ప్రెగ్నెంట్ లేడీస్గా మీరు ఈ హోమం చేస్తే మీకు మంచిదని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి 30-40 మందిని తీసుకొచ్చి క్లాసెస్ చెప్పించారు. ఆయన ఇది చేస్తున్నారు ఆనంద్ కుమార్ గారు. ఎవ్రీ మంత్ లేకపోతే 2 మంత్స్కి ఒకసారి ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారు. ఎందుకనంటే తల్లులకి చెప్పడం, ఇప్పుడు మీరు ఇలా జీవించండి, ఇలాంటి ఆహారం తీసుకోండి, ప్రెగ్నెంట్గా ఉండి వెళ్ళి హోటల్స్లో రకరకాల ఫుడ్ తీసుకుంటారు. అలా అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి ఏ కోరుకుంటే ఆ కోరిక తీర్చడం అంటే పూర్వం ఆ కోరికలు తీర్చలేదు వాళ్ళు. తల్లికి అంటే లోపల కోరిక ఉంటే ఆ బిడ్డ మళ్ళీ కోరికతో పుడతాడు కాబట్టి తల్లికి కోరిక తీర్చారు. కానీ ఇప్పుడు ఆహార నియమం కానీ వ్యవహార నియమం కానీ వాల్యూస్ కానీ ఏమీ లేకపోవడం వల్ల తల్లి కూడా మనస్సు వేగం అవడం వల్ల, అంటే తండ్రి పాత్ర తక్కువ ఉంటుందండి. 20% మీకు వీరే కణం నుంచి జీన్స్ వచ్చేది, మిగతా అంతా తల్లి నుంచి అంతా రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడు తల్లి బయటకు వచ్చాక జాగ్రత్త పడటం కాదు, తాను ముందు నుంచి పూర్వం మహారాణులు అందరికీ కూడా ఒక రాజపుత్రుడు పుట్టాలన్నా వీరగాథలు వినిపించేవారు. అంటే పుట్టుకతోటి శౌర్యం కావాలి, ఒక మహారాణి కావాలి, వాళ్ళ ఆడపిల్ల కావాలి అని అనుకుంటే కనుక ఆ తల్లికి ఆ సంకల్పం ఆడపిల్ల కావాలని వాళ్ళు ఆ సంకల్పంలోనే రాణి యొక్క లక్షణాలన్నీ ఆ తల్లికి నేర్పించేవారు. రాజు ఎవరిని ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నా, సంతానం కావాలని వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆవిడని ఇమీడియట్లీ మహారాణి చేసి కానీ పిల్లల్ని కనేవారు కాదు. అటు అమ్మాయి సెక్యూరిటీ కూడా చూసారు, సెక్యూరిటీ లక్షణాలు అంటే ఆవిడకి అది వరకు తెలియదు. ఆవిడ ఎక్కడో పుట్టిన ఆవిడ్ని ఆయన మోహించి పెళ్లి చేసుకున్నా కూడా, లేదా ముందు సంతానం లేకపోతే సంతానం తీసుకోవాలని అప్పుడు వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా తీసుకొచ్చి మిగతా రాణులు కూడా యాక్సెప్ట్ చేసేవారు. అంటే అంత వాల్యూస్ ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్కి. ఇప్పుడు మనం ఈ భూమికి భారమయ్యే పిల్లల్ని ఇస్తున్నాం, అది మహాపాపం. అవును, నాకు ఇదే చాలా బాధ అనిపించిందమ్మా. ఏంటంటే ఎన్ని అనాథ ఆశ్రమాలు, ఎన్ని అనాథ పిల్లలు అక్కడ, నిజంగా ఆ కన్నవాళ్ళిద్దరికి, విత్తనం వేసిన వాడికి కన్నవాళ్ళకి కూడా
బాధ్యత ఉంటే అలా వదిలేస్తారా? మేము ఎయిడ్స్ పేషెంట్ పిల్లలు, ఎయిడ్స్ ఇద్దరు ఎయిడ్స్ ఉండి కూడా పిల్లల్ని కంటారు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. మరి ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుంటే చేసుకున్నారు, పిల్లల్ని ఎందుకు కండం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం? బాధ పెట్టడం, భూమి మీద తీసుకొచ్చి, భూమి మీద తీసుకొస్తారు. వాళ్ళని తీసుకుని ఒక అనాథాశ్రమం నడిపాం ప్రత్యేకంగాను. ఆ పిల్లలకి వైద్యం చేయిస్తూ వాళ్ళకి కొంతమందికి క్యూర్ అయ్యేది, కొంతమందికి క్యూర్ అవ్వదు. వాళ్ళకి ఏం తెలియదు, పాపం తెలీదు. మరి ఏం చెప్తాం ఇది? అండ్ నేను చాలా సంవత్సరాలు మహిళా దాంట్లో ఉన్నాను. వేశ్యలు పిల్లలు, వేశ్యలు పిల్లల్ని కంటారు. ఎంత దారుణం అంటే మళ్ళీ ఆ పిల్లల్ని, ఆడపిల్లలైతే వృత్తిలో పెడతారు, మగపిల్లలైతే బ్రోకరేజ్ చేస్తారు. వాళ్ళని తీసుకొచ్చి ప్రత్యేకంగా చదివించేసేదాన్ని నేను, వేరేగా పెట్టి. వాళ్ళు ఆ కూపంలో ఉండి పిల్లలు రాకూడదని, రాకూడదని అనుకోవట్లేదు. దారుణం కదా, మాతృత్వం వరం అనుకుంటారు. అది మనం చెప్పలేము, అవేర్నెస్ లేక. ఇదంతా అవేర్నెస్ లేక. దానివల్ల ఇప్పుడు మీరు అడిగారు ఏంటి మీ అన్వేషణ అంటే, ఈ సొసైటీలో ఏం జరుగుతుందో మన బాధ్యత ఉంది మనకి. మనం వండుకుని మనం తినేసి మనం ఇల్లు కట్టుకుని మనం హ్యాపీగా ఉన్నామా కాదు. నేను ఈ సొసైటీ నుంచి అన్నీ తీసుకుంటున్నాను, తిరిగి మన బాధ్యత ఎంత, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మన ఫ్యామిలీ ఒక్కటే రెస్పాన్సిబిలిటీ కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో దాన్ని నేను ఎంతో కొంత నా వంతు, నేను ప్రపంచాన్ని మార్చలేను కానీ నా వంతుగా నేను ఈ సొసైటీ నుంచి తీసుకున్నది రిటర్న్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మానవత్వమే లేనట్లెక్క. మనిషి అంటేనే అన్నింటినీ రక్షించేవాడని అర్థం. సో దానివల్ల తీసుకోవాల్సి వచ్చింది. నిన్న ఇలాగే అమ్మ ఆఫీస్కి షూట్కి వస్తున్నాను, నా ముందు బండి ఏమంటారు బ్యాటరీ వెహికల్ వెళ్తుంది. ఇప్పుడు ఈ మధ్య పెట్రోల్ అవి కాకుండా బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి కదా, హైబ్రిడ్ వెహికల్స్ చాలా వచ్చాయి. గ్రీన్ బోర్డు ఇస్తున్నారు వాటికి, యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్కి హామ్ చేయదు అన్నట్టుగా, దానికి సపరేట్గా రిజిస్ట్రేషన్ అది ఉంది. అయితే తింటూ తిన్న చిప్స్ ప్యాకెట్ తినేసి ఇలా విసిరేసాడు ఆయన. ఇద్దరం వాళ్ళ బండి పక్కనే నా బండి కూడా సిగ్నల్ దగ్గర ఆగింది. ఏమంటే మీరు చూస్తే ఏమంటారు బ్యాటరీ బండి ఎన్విరాన్మెంట్ కోసం పెట్టుకున్న బండి పెట్టుకుని చిప్స్ ప్యాకెట్ బయటపడేశారండి, కవర్ బయటపడేశారు అని అనగానే, ఇవన్నీ మీరు ప్రోగ్రామ్లో చేసుకోండి బాగుంటుంది అంత రెక్లెస్గా సమాధానం చెప్తారు. అంటే ఒక మంచి చెప్తే వినేది లేదు, అవును, వాడి ఈగో హట్ అయిపోతుంది. అవును, రోడ్డు మీద వెళ్తూ ఉంటా రోడ్డుకి అడ్డంగా నుంచి బళ్ళు పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. అవును, హారన్ కొట్టి ఆపి బాబు నువ్వు ఇలా పెడితే నేను 2 ఫీట్లు ఇవతలకి రావాలి నువ్వు ఉన్నావని, అవతల బండివాడికి వాడు 2 ఫీట్లు అవతలకి వెళ్ళాలి, అప్పుడు ఏమైపోతుంది, బళ్ళు మొత్తం ఇలా 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 వెళ్లాల్సి ఉంటుంది. పక్కాడి గురించి ఆలోచించే పరిస్థితి లేదండి. నేను ఆపితే మా పిల్లలు ఏమంటారు, నీకు ఇదే పన, నువ్వు సొసైటీని మార్చలేవు, నీకు మెంటల్ వచ్చేస్తుంది అంటారు, నీకు బీపీ వస్తుంది, నీకు మెంటల్ వస్తుంది, నీకు గ్యారంటీగా నువ్వు రాసి పెట్టుకో అంటారు మా పిల్లలు నన్ను. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము కూడా వింటున్నాం, ఫ్యామిలీ అదే చెప్తుంది. మరి నీకెందుకు ఇప్పుడు ఇప్పుడు కూడా మా అమ్మాయి చాలా జాగ్రత్త చూస్తూ ఎలా వదిలేస్తాం మ్యామ్, చెప్పాలనిపిస్తుంది కదా, అరే బాబు నువ్వు టర్నింగ్లో పెట్టావు బండి, ఇలా టర్నింగ్లో పెడితే వచ్చి గుద్దేస్తారు, 2 రకాలుగా నష్టపోతాం, నీకు దెబ్బే నాకు దెబ్బ తగులుతుంది, వద్దు ఇలాగానంటే వెళ్ళవమ్మ. ఎన్ని రోజులు నేను రోడ్డు మీదకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇలాగే జరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకు మనుషులు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎస్ నేను తప్పు చేశాను? లేదు, స్థూల బుద్ధి, శరీర ఝాస, నేను నాది తప్పించి పక్కకి చూసే పరిస్థితి లేదు. రెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు తినే ఆహారం, ఆహారంలో ఆరో వంతు మనసు కింద మారుతుంది. తినే ఆహారం అంతా రజస్సు తమస్సు ఇచ్చే ఆహారం తప్పించి సత్వగుణాన్ని ఇచ్చే ఆహారం లేదు. ఇప్పుడు మీరు ఫ్యాషన్ ఫుడ్ నేను చెప్పట్లేదు, ఇంట్లో ఫుడ్ కూడా తల్లులు ఒరిజినల్ ఫుడ్ మర్చిపోయారు. టీవీలో చూసి వండడమే, యూట్యూబ్లో చూసి వండడమే తప్పించి మిక్సింగ్ ఫుడ్ ఎక్కువైపోయింది. నేను న్యూట్రిషన్ చదువుకున్నాను కాబట్టి ఆహారం చూస్తే ఇప్పటికే మేము ఎక్కడన్నా తినాలంటే భయపడతాం. ఎందుకు అని అంటే న్యూట్రిషన్ వాల్యూస్ లేకపోతే లేకపోయినాయి. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, ఆ కాంబినేషన్ మీరు వేరేగా కలిపితే కనుక మనకి ఎమోషనల్స్ పెరుగుతాయి, ఎన్నో రకాల భావోద్వేగాలు పెరుగుతాయి. ఎప్పుడైతే భావోద్వేగాలు పెరిగినాయో భవరోగం వస్తుంది. భవరోగం అంటే మనుషులు మైండ్ సెట్లో కంట్రోల్ ఉండదు,
పూర్వం అది తెలిసే మన మహాత్ములందరూ ఏం చేశారంటే మనకి మంత్రము జపము ఇవన్నీ ఇచ్చారు. కలియుగంలో వీళ్ళు ఇలా ఉంటారు కాబట్టి అంత సత్వగుణాన్ని ఇచ్చే ఆహారము ఎలాగో ఉండేది, ఉండరు తర్వాత అని చెప్పి మనకి మంత్రాన్ని కూడా ఇచ్చారు. ఎవరండి ప్రొద్దుటే మంత్రం చెప్పి పూజ చేసి దండం పెట్టుకుని బయటకు వచ్చేవాళ్ళు? సో ఆ కామ్నెస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వీడు బయటికి వెళ్ళి ఎన్ని స్ట్రెస్లు ఉన్నా కూల్గా ఉండగలుగుతారు. ఇప్పుడు ఆహారంలో కూల్నెస్ లేదు, వ్యవహారంలో కూల్నెస్ లేదు, దానివల్ల విచక్షణ పోతుంది, మార్పు కష్టం. ఇది తెలిసే మేము మెడిటేషన్లో అందుకే ఓంకారంతో శుద్ధి చేయటం అంటాం. ఎప్పుడైతే ఓంకారం మీరు పలుకుతారో మనలో ఉండే 72,000 నాడులు ఒక్కసారి కరెక్ట్గా ప్రెజర్ వచ్చి యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే అలా యాక్టివేట్ అయితే ఆక్సిజన్ కరెక్ట్గా అన్ని నరాల్లోకి ఆక్సిజన్ వెళ్తే బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది. ఇది మా రీసెర్చ్లో భాగంగా తెలిసిన తర్వాతే అర్థమైంది. ఎంతోమంది డిప్రెషన్ వాళ్ళకి మెడిసిన్ ఆపించేసి ఓంకారంతో మేము చేసిన ప్రయోగాల ద్వారా వాళ్ళకి ఆక్సిజన్ కరెక్ట్గా అంది, మళ్ళీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఈరోజు మాకు అన్ని విషయాల్లో సోషల్ సర్వీస్ అన్నీ చేస్తున్నదంతా వాళ్ళే, ఆడపిల్లలు చక్కగా చేస్తున్నారు. సో సొసైటీలో మీరు అన్నారు ఎందుకు గురువులందరూ బయటకు వచ్చారు అని, అంటే రావాల్సి వచ్చింది, తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. వచ్చి ఈ మార్పు లేకపోతే కనుక ప్రపంచం ఎటుపోతుందో తెలియదు, మనిషిని మనిషి చంపుకు తినే పరిస్థితి, అటువంటి హీన స్థితికి మనిషి రాకూడదు. నెక్స్ట్ జనరేషన్ చాలా ఇబ్బంది పడతారు. మీరు ఈ భూమిని పాడు చేసి వెళ్ళిపోతాం మనం. మనం డబ్బులు ఇస్తాం మన పిల్లలకి, కానీ మీరు సంపద అంటే ఆ రూపాయలు కాదు, సంపద అంటే ప్రకృతి పరమాత్మ ఇచ్చిన సంపద, అది నువ్వు పాడు చేసే రైట్ లేదు. నువ్వు వాడుకుని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, వాడు చేతనైతే కాపాడి వెళ్ళాలి లేదా వాడుకుని వెళ్ళాలి. కానీ నేను పాడు చేసే పరిస్థితి ఉంది కాబట్టి బయటకు వచ్చి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంతో కొంత తగ్గుతుంది, ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు, వాళ్ళు తెలుసుకోలేదు. ఈ స్పీడ్ యుగంలో వాళ్ళకి అంత టైం లేదు అనే పరిస్థితికి వచ్చేసారు కాబట్టి మనం ఎక్కువసార్లు చెప్పే కొలది కనీసం 2 సార్లైనా వాళ్ళు ఆలోచిస్తారు. మనం 10 చెప్తే 1 ఆచరిస్తారు. దానికోసం చేయటం ఇదంతా. ఇందాక మీరు పిల్లలు ఈ హైపర్నెస్ గురించి మాట్లాడుతూ ప్రెగ్నెంట్ లేడీస్కి మీరు విలేజెస్కి వెళ్ళి చేస్తున్నారన్నారు కదా, దాని గురించి ఒక చిన్న పాయింట్ మ్యామ్. రామకృష్ణ మఠం వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచే చేశారు, అయ్యేంత వరకు కూడా జనని అని ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేసి చేశారు వాళ్ళు. అయితే అమ్మ మీరు నమ్మరు, నేను మన రీసెంట్గా ఒక అవార్డ్ ఫంక్షన్ నన్ను కూడా గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను. అక్కడ వాళ్ళ దగ్గరికి 9 నెలలు వచ్చి కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిన పిల్లలు వాళ్ళ కళ్ళల్లో ఒక ఉత్తేజం, వాళ్ళు మన కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ మనల్ని ప్రశ్నించినట్టుగా ఉంటుంది. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారో, ఎంత తేజస్తో ఉన్నారో, ఎంత ఆరోగ్యంగా ఉన్నారో నాకు అనిపించింది. మిగతా పిల్లలకి అంటే ఒక మాట నేను ఇక్కడ అడ్మిట్ చేయాలి ఏంటంటే, మా ఇంట్లోనే మా తమ్ముడు పిల్లలే, తనకి ADHD ప్రాబ్లం ఉంది పెద్దవాడికి. చిన్నవాడైతే ఇప్పుడు నువ్వు నాకు పిజ్జా కొనివ్వకపోతే కత్తితో కోసేసుకుంటానంటాడు వాడు. అవును, ఇలాగే అంటాడు. మీకు అందరికీ ఆశ్చర్యం అనిపించవచ్చు, నేను నిజం చెప్తున్నాను. పెద్దవాడు పాపం ADHD, చిన్నవాడు ఇంకా హైపర్ ఉన్నాడు. తమ్ముడు ఉద్యోగం చూస్తే వేరే చోట, వాడు జియాలజిస్ట్. పిల్లల కోసం ADHD వాడి గురించి ట్రైనింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి స్పీచ్ థెరపీ కానీ, వాళ్ళకి కొంచెం మెంటాలిటీ కొంచెం తగ్గించడానికి, ఆ హైపర్నెస్ తగ్గించడానికి. వాడు చాలా బాగా పెయింటింగ్స్ వేస్తాడు, అద్భుతంగా అని ప్రింట్ తీసామన్నట్టుగా వేస్తూ ఉంటాడు. ఈ పిల్లాడు చూస్తే ఇలాగా నిజంగా వాళ్ళకి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు తల్లి ఒక్కతే ఇద్దరు పిల్లలతోనూ ఉండాలన్న ఎంత కష్టమవుతుందో నాకు అనిపించింది. నాకే గనక రామకృష్ణ మఠం ముందు తెలుసుంటే, నిజానికి అమ్మ మీరు చెప్పినట్టు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ఇంపార్టెంటో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంటే. మనం చూసేది, మనం విన్నది, మనం మాట్లాడేది పూర్వం అందుకే పుట్టింటికి తీసుకొచ్చేసేవారు. ఎందుకు తీసుకొచ్చేవారంటే తల్లి పాలిచ్చినన్ని రోజులు కూడా పుట్టింట్లో ఉంచేవారు, ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా తనకి తన పుట్టిల్లనేటప్పటికీ ఒక ఫ్రీనెస్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ప్రతిదీ షేర్ చేసుకోగలుగుతుంది. ఎప్పుడైతే షేర్ చేసేసుకుంటారో
లోపల పెట్టుకోరు. మీరు పాలిచ్చినప్పుడు కూడా ఆ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. తల్లి నుంచి అన్నీ రిసీవ్ చేసేసుకుంటాడు. మీరు అన్న రామకృష్ణ మఠం వాళ్ళు ఒక ప్రయోగం చేశారు చాలా సంవత్సరాల క్రితం. వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది తల్లుల్ని తీసుకుని కొన్ని రోజులు చిరంజీవి పాటలు వినిపించారు. కొంతమంది తల్లులకి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు వినిపించారు. కొంతమంది తల్లులకి సంగీతం వినిపించారు. పుట్టిన పిల్లలు ఏడ్చినప్పుడు చిరంజీవి పాటలు వినిపించిన పిల్లలకి చిరంజీవి పాటలు పెడితేనే పడుకునేవారు. ఓ, మీకు లలిత లేకపోతే సంగీతం వినిపించిన పిల్లలు అది వినిపిస్తేనే పడుకునేవారు. సో మనం అలవాటు చేసేది ఈ ప్రయోగం వాళ్ళు ఎప్పుడో చేశారు, చేసి చూపించి నిరూపించారు. అది చూసిన తర్వాతే మేము కూడా ఓంకారంతో చాలామంది తల్లని తీసుకుని చేయటం జరిగింది. ఓంకారంలో ఏముందమ్మా? ఉన్నది ప్రణవం, శబ్దం పరబ్రహ్మ స్వరూపం. మీరు మాట్లాడుతున్నారంటే అది ఓంకారమే. ఎలా అంటే చిన్న శబ్దం రావాలి అని అంటే మీ నాభి నుంచి ఉద్భవించాలి. అవును, ఆ నాభిలో వచ్చినప్పుడు ఆ శబ్దం పరమాత్మ. మీ హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ మీ భావం ఎలా ఉందో అది రిసీవ్ చేసుకుంటుంది. పశ్యంతి అంటారు. అంటే ఆ హృదయంలో మీ భావం కోపం ఉందనుకోండి, మీకు వెంటనే ఆ రిసీవ్ చేసుకుని వస్తుంది. మాట దగ్గరికి వచ్చేటప్పటికి వైఖరి అంటారు. ఆ వైఖరిలో మీకు మార్పు వచ్చేస్తుంది, మీరు కోపంగా మాట్లాడతారు. మీ హృదయంలో ఆ టైంలో నా మీద ప్రేమ ఉందనుకోండి, శబ్దం పుట్టింది, హృదయం దగ్గరికి వచ్చింది, ప్రేమను తీసుకుంది, మాట చాలా ప్రేమగా వస్తుంది, వెంటనే నాకు స్పందన బాగుంటుంది. అంటే ఒక శబ్దాన్ని మీరు మీ భావంతో వైఖరి మాట రూపంగా మారుతున్నారు కదా. ఇది తెలిసి మన మహాత్ములు ఏం చేశారనంటే శబ్దం ఎక్కడ పుట్టిందో కనుగొన్నారు. అన్ని చోట్ల ఆ శబ్దం పుట్టింది. ఈ ప్రపంచమంతా ఉన్నది శబ్దమే. శబ్దం ద్వారానే మీరు నేను మాట్లాడుకుంటున్నాము. ఆ శబ్దాన్ని వాళ్ళు మూడు రకాలుగా గుర్తించారు. అది ఆ ఉ మా. పుట్టిన పిల్లవాడు ఎవరు నేర్పలేదు. పుట్టగానే డాక్టర్ బయటకు తీసి వాడిని ఒక దెబ్బ కొడితే ఉమా అని ఏడుస్తాడు. అవును, ఉకారం పలుకుతున్నాడు. ఎలా పలుకుతున్నాడు అంటే వాడికి ఆ శబ్దం ఉంది. పరమాత్మ ఆ శబ్దం ఇచ్చాడు. అలాగా మీరు పక్షులు ప్రాణులు ఏం తీసుకోండి, ప్రతి ప్రాణి తీసుకోండి, ఏ జంతువుని తీసుకున్నా ఆ కానీ ఊ కానీ మా కానీ, ఒక ఆవు అంటే అంబా అంటుంది. మీరు అదే పిల్లవాడిని జోకెడితే అంటాడు, మకారం పలుకుతాడు. ఉయ్యాల్లో పడుకోబెడితే ఆ అంటాడు. ఈ శబ్దము గాలిలో కానీ నీటిలో కానీ అన్నింటిలో ఆ ఊ మా శబ్దము వాళ్ళు గమనించారు కాబట్టి ఆ మూడింటిని కలిపేశారు. కలిపేస్తే అదే అయింది. ఆ ఓం కాదు, ఆ ఓం. దాన్ని మన వాళ్ళు తర్వాత ఏం చేశారు అంటే ఆత కూడా తీసేశారు, ఓంకి చేసేసారు. సో ఒరిజినల్ అయితే కనుక ఓం. అటువంటి ఓంకారం మేము అన్నీ అన్వేషించిన తర్వాత నాకు అర్థం కాలేదు. ఎక్కడో ఒక బుక్లో చూశాను, ఉన్నది శబ్దము పరబ్రహ్మ స్వరూపము. ఈ ప్రపంచమంతా శబ్దమే ఉందని ఉంది, అదే ఓంకారం అని ఉంది. ఉన్నప్పుడు అది ఎలా అయింది అని నా అన్వేషణ, దాని మీద ప్రత్యేకంగా రీసెర్చ్ చేయడం జరిగింది. 3-4 సంవత్సరాలు నాకు ఆ శబ్దం తప్పించి ఈ ప్రపంచంలో ఇంకోటి కనిపించలేదు. ఈవెన్ మా వారు మాట్లాడుతున్నా ఓంకారమే పలుకు. వంట చేస్తున్నా ఆ శబ్దం అగ్ని శబ్దము, కానీ మనం ఒక దోశ పోస్తే దోశ శబ్దం, అన్నీ ఓంకారమే. నడిస్తే పచ్చగడ్డి మీద కాలు వేస్తే అది ఓంకార శబ్దం పలికేది. నేను ఎక్కడికో వెళ్ళి పాలు తీసుకుని వచ్చేదాన్ని న్యాచురల్గా కావాలని చెప్పి. అక్కడ ప్రతి ఆ గేదెని చూస్తే మనం నల్లగా ఉంటుంది, కానీ నాకు మెరిసిపోతూ ఓంకారం కనపడేది. ఆ పితుకుతున్న శబ్దం ప్రతిది. అప్పుడు అర్థమైంది ఈ ఉన్నది ప్రణవం అని. అనుభవం తప్పించి మనకు పాఠం అవ్వదు. అక్కడి నుంచి నా అన్వేషణ పూర్తిగా ఆ ఓంకారంతో ఎలా మనకి అన్ని మహాత్ములందరూ చాలా రీసెర్చ్ చేశారు. ఇక్కడ
భారతదేశం అంటేనే ఇన్నర్ సైన్స్, ప్రపంచ దేశాలన్నీ ఔటర్ సైన్స్ కనిపెడితే భారతదేశం అంతా ఇన్నర్ సైన్స్ కనిపెట్టినవి. ఎంత కృషి చేస్తే ఋషులయ్యారు, మననశీలురే మునులయ్యారు. అటువంటి దేశం మంది ఈ భూమి, మహాత్ములు నడయాడిన భూమి. మనం ఇక్కడ పుట్టడమే అదృష్టం. విదేశాల్లో ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఒక నెల గడిపి ఇక్కడ అన్నీ నేర్చుకుని వెళ్తే చాలనుకుంటారు. ఆధ్యాత్మికం అంటే మన భారతదేశమే. ఎందుకనంటే అంతటి గొప్ప మహాత్ములు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చేసిన రీసెర్చ్ అలా ఉంది, అంతటి రీసెర్చ్ ఉంది ఇక్కడ. సో ఈ ఓంకారాన్ని వాళ్ళు ఏం రీసెర్చ్ చేశారు, ఏం చేశారు, ఇదంతా గమనించిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది నా ప్రయోగం. నేను ఎవరితో మాట్లాడినా ఓంకారం గురించి, ఆడవాళ్ళు ఓంకారం చేయకూడదమ్మా నువ్వు ఆపేసే, ఇలా అంతా ఓంకారం తెలుస్తోందండి అంటే నీకు పిచ్చి వచ్చింది కాబట్టి నీకు కష్టం అనే పరిస్థితి. అరే ఎలా మానసిక, మిగతా అన్ని విషయాల్లో నేను బాగానే ఉన్నాను, పర్ఫెక్ట్ ఉన్నాను. అప్పటికి నేను అన్ని హోమ్లు నడుపుతున్నాను, కుటుంబంలో బాధ్యతలు తీసుకున్నాను, నాకు చాలా వర్క్ ఉండేది, నా బిడ్డ అన్ని వర్క్లు ఉండేవి. తను నేషనల్ ప్లేయరు, తనతో పాటు అన్ని పరుగులు పెట్టేదాన్ని. మీ హైదరాబాద్ ఎన్ని 10 స్టేట్లో 12 స్టేట్లో ఆడింది, ఇక్కడ పరుగులు పెట్టొచ్చేదాన్ని. ఇన్ని చేస్తూ నాకెలాగా మైండ్. మీరు చూస్తున్న షోకాల్డ్ మహాత్ములు అందరూ కూడా నేను కలిశాను, అందరూ అబ్బే ఓంకారం లేడీస్ చేయకూడదు, ఎందుకు చేయకూడదో చెప్పండి అంటే ఎందుకు చేయకూడదో వాళ్ళకి తెలియదు. సో దాన్ని వాళ్ళు అనడమే నాకు మంచిదయ్యింది. ఇంకొంచెం పట్టుదల పెరిగి ఈ అన్వేషణ గట్టిగా జరిగింది. అప్పుడు ప్రతి లేడీని తీసుకుని ప్రతిసారి ప్రయోగం, పుట్టప్పుడు ఎలా చేస్తే ఎలా ఉంటుంది, మెన్సెస్లో చేస్తే ఎలా ఉంటుంది, డెలివరీ టైంలో చేస్తే ఎలా ఉంటుంది, అన్ని రకాలుగా నాకు సహకరించిన వాళ్ళు కూడా అలాగే సహకరించారు. సో అలా రీసెర్చ్ మొదలైంది. ఇప్పటికి 25 సంవత్సరాలు ఈ రీసెర్చ్, 25 సంవత్సరాల నుంచి ఈ ప్రయోగం. ఇప్పుడు ఆ బలం, ఇప్పుడు ఎవరు చెప్పినా నేను చెప్పగలుగుతాను ఏం చేస్తే ఓంకారంతో ఎలా వెళ్తారు. యుఎస్లో కూడా అందుకే వేదిక్ యూనివర్సిటీ నుంచి నాకు కాళ్ళు వస్తే వాళ్ళందరూ కూడా అడిగితే వాళ్ళు అన్నీ చెప్తున్నారు కానీ మేడం ఓంకారం మీద తెలియట్లేదు కాబట్టి మాకు కావాలి అని అంటే ఇప్పుడు వాళ్ళ రీసెర్చ్కి కూడా నేను ఉపయోగపడాలని చెప్పి చేస్తున్నాము ఇదంతా ప్రయోగాలు. అమ్మ ఎందుకు అన్నమాట అన్నారు, డేట్లో ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు మీకు డిఫరెన్స్ ఏం తెలిసింది? డిఫరెన్స్ ఓంకారం చేసేటప్పుడు ఏమవుతుందంటే నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి మనలో, తర్వాత ప్రాణశక్తి, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మెన్సెస్ టైంలో ఏమవుతుంది అని అంటే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఆ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆ టైంలో ఓంకారం చేసేటప్పటికి ఇంకొంచెం యాక్టివ్ అయిపోతారు. అందుకున్నప్పుడు లేడీస్కి వద్దన్నారు, అది ఎవరికి తెలియకుండానే వీళ్ళు చెప్పేస్తారు ఓంకారం వద్దు అని. అంటే ఆ 3 డేస్ చేయొద్దన్నారు. ఎంతోమంది గురుపత్నులు బోల్డ్ ప్రయోగాలు చేశారు, చరిత్ర చెప్తోంది ఎంతమంది మహాత్ములు లేడీస్ ఉన్నారు, సాధనలో హయ్యెస్ట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు లేడీస్ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేశారు. సో ఇది గమనించిన తర్వాత డెలివరీ టైంలో ఏమవుతుంది అని అంటే మొత్తం బాడీ అంతా కూడా వీక్ అయిపోతుంది. ఓంకారము చేస్తే బాగుంటుంది కానీ కొన్ని రకాల, అంటే ఓంకారంలో కూడా బోల్డ్ రకాల వైబ్రేషన్స్ ఉంటాయి, అవి ఎవరికి ఏది చేస్తే బాగుంటుంది అనేది ఆ గురువు ద్వారా అది రిసీవ్ చేసుకునే చేయాలి. ఉట్టి ఓం అనడం కాదు, అనడం పలకడం, కానీ దాంట్లో ఎన్నో రకాలుగా వైబ్రేషన్స్ ఉన్నవి, అది మనం రిసీవ్ చేసుకుంటే కనుక ఆ వైబ్రేషన్స్తో ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. జనరల్గా ఎవరైనా ఎంట్రీ చేయాలనుకున్నప్పుడు అంతకుముందు వాళ్ళు ఏమైనా ఎంట్రీలు ఇచ్చారా, ఏ గెస్ట్ని ఏమడిగారు, అవతల వాళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ వింటాం. అలాగే మీ ఎంట్రీలు ఆల్మోస్ట్ ఇంతకుముందు ఇచ్చిన మీ ఛానల్స్లో అన్ని ఇంటర్వ్యూలు నేను చూశాను. చూసినప్పుడు చూసి పడుకున్నాను, ఆ రోజు పడుకుంటే కళ్ళో మీరే వచ్చారు నాకు. వస్తే ఆకాశంలో
అంటే మన బాడీస్ అక్కడే ఉన్నాయి, ఇక్కడ నేను మీ ప్లేస్కి వచ్చాను, అక్కడే ఉన్నాం, పడుకున్న నిద్రపోతున్నాం, మీరో చోట నేను చోట. బట్ మీరు నేను మాత్రం ఆకాశంలో తిరుగుతున్నాం. మీరు చూపిస్తున్నారు ఇది ఇది ఈ గ్రహం, ఇది ఈ గ్రహం, ఇది సూర్యుడు అని తిరుగుతున్నాం ఆకాశంలో అంతా. అది ఏంటంటే ఒక డ్రాప్లా తిరుగుతున్నాం, ఒక రెండు డ్రాప్స్ అంతే. మీరు ఒక డ్రాప్, నేను డ్రాప్. తెల్లవార్లు కూడా అది ఒక ధ్యానంలో ఉన్నట్టే ఉంది నాకు. పొద్దున్న లేచి నేను అసలు ఎక్కడున్నాను నాకు అర్థం కాల. ఇదే విషయం నేను తనతో నేను షేర్ చేసుకున్నాను. చేసుకుంటే నిజంగా కళకి కూడా ఒక అర్థం ఉంటుందండి, మీ ఉద్దేశ ప్రకారం ఉంటుంది. ఉంటుందా? అంటే కొంతమంది అంటుంటారు జరగబోయేది నాకు ఈ సిమ్టమ్ ద్వారా తెలుస్తూ ఉంటుంది అని అంటూ. కళల్లో అంటే మన మానసిక పరిస్థితిని బట్టి కళలు వస్తాయి. మన మానసిక పరిస్థితి ఊహల్లో ఉంటే ఒకలా వస్తుంది, మన మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉండి మనం ఒక లైన్లో ఉంటే కనుక మన సిక్స్త్ సెన్స్ సరిగ్గా పనిచేస్తుంది. పనిచేసినప్పుడే మనం అది ఊహ కాదు. అదేమవుతుంది అని అంటే మన విహారము అని అంటే ఆ సిక్స్త్ సెన్స్ ద్వారా మనం జర్నీ ఉంటుంది. కాబట్టి ముందుగా తెలుస్తుంది చాలామందికి. ముందుగా ఎలా తెలుస్తుంది అని అంటే వాళ్ళ సిక్స్త్ సెన్స్ ద్వారా అని అంటే వాళ్ళ ఆరాశక్తి వాళ్ళకి, అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ ఎనర్జీ ద్వారానే తెలుస్తుంది. సో ప్రతిదీ, అందుకే నెగిటివ్ లేకుండా మనం పాజిటివ్ ఎనర్జీతో మనం ఉంటే కనుక అన్నీ. అందుకే మనిషి ఇంత సాధించాడు. తన యొక్క ఎనర్జీని, తన యొక్క శక్తిని తాను గుర్తిస్తే చాలా చేయగలుగుతారు. ఎందుకనంటే మీరు నేను అందరూ సమానం, కానీ ఎవరెవరు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ఎలా చేసుకోవాలనుకుంటున్నారో అలా చేసుకుంటున్నారు కదా. మీరు ఇందులో యాంకర్గా నిష్ణాత పొందాలని అంటే మీరు చేయగలిగారు. నేను నాకేది కావాలనుకుంటున్నానో దానివైపు నేను వెళ్ళగలిగాను. అంటే ఎవరైనా సరే వాళ్ళ ఎనర్జీని వాళ్ళు వాడుకోవడాన్ని బట్టే ఉంటుంది. అంటే వాళ్ళ శక్తి, వాళ్ళ దివ్యత్వం ఏదైతే ఉందో దాన్ని ఎటువైపు జర్నీ చేయిస్తారు. అప్పుడు మీరు పడుకున్నప్పుడు కూడా మీరు ఎటు జర్నీ చేయిస్తున్నారో అదే వస్తుంది. ఆల్రెడీ మీరు అవి చూసి విని దాని మీద ఉన్నారు కాబట్టి ఫోకస్ అంటాం. ఆ ఫోకస్ అటే జర్నీ చేస్తుంది. చాలామంది భయపడతారు తెల్లవారుజాము జరిగిన కళలు నిజమవుతాయి. అలా నిజమవ్వండి. అయితే మనకి త్రూఅవుట్ అంతా కూడా మనస్సు వేగంగానే వెళ్తూనే ఉంటుంది. ఒక్క సాధకులు మాత్రమే సైలెన్స్, అంటే లోపల ఇన్నర్ సైలెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కళలు రావు, డీప్ స్లీప్లో ఉంటారు. అందుకే వాళ్ళు ప్రొద్దుటే ఎనర్జెటిక్గా ఉండి ఎక్కువ వర్క్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే అంత డీప్ స్లీప్ ఉండదు, మనస్సు నడుస్తూనే ఉంటుంది, బాడీ కాన్షియస్నెస్లో ఉండదు. ఎప్పుడైతే మీరు మెలకువ వచ్చేసే టైంకి ఉండే కళలు మాత్రమే మీకు గుర్తుంటాయి. అప్పుడు ప్రొద్దుట ఆల్రెడీ మనకి మెలకు వచ్చేసే టైంలో వచ్చే కళలు మీకు గుర్తున్నాయి, గుర్తున్నాయి లే అంతకుముందు కూడా వచ్చినవి. మరి వచ్చినప్పుడు మీరు చెప్పలేకపోతున్నారు, అవన్నీ ఫ్లోలో వెళ్ళిపోయినాయి, ఇక్కడికి వచ్చేటప్పటికి అదే స్టాప్ అయిపోయింది. అప్పుడు మీరు అదే మీకు ఒక బంగారపు గొలుసు దొరికిందని కళ వచ్చిందనుకోండి, మీరు చాలా ఆనందపడతారు. ఎప్పుడు దొరుకుతుంది అని ఎదురు చూస్తారు కదా. అదే తెల్లవారుజామునే ఒక గొలుసు పోయింది అని కళ వచ్చిందనుకోండి, మీరు భయపడుతూ ఉంటారు. పోతుందేమో పోతుందేమో అని మీరు సంకల్పం చేస్తారు, పోతుంది. ఎందుకని? మీరు ఆల్రెడీ మీరు ఇచ్చేసారు దానికి, మీ సంకల్పానికి శక్తి ఉంది. అందుకే తదాస దేవతలు ఉంటారు. మరి మాట్లాడకూడదు, ఆలోచించకూడదు, అది పోయింది. మీరేమంటారు? నా కళ నిజమైందంటారు. కాదు, మీరు ఇచ్చారు, మీరు ఇచ్చారు దానికి, మీరే ప్రాణం పోసారు. అంటే నాకు అంత శక్తి ఉందా అనేది మీకు తెలియట్లేదు. మీకు తెలియట్లేదు కాబట్టి మరి నాకు అంత శక్తి ఉంటే నాకు దొరకాలి కదా అంటే నువ్వు ఎప్పుడొకప్పుడు గొలుసు కొనుక్కున్నావు, వచ్చింది నీ వంట మీదకి వస్తుంది. అది అలా గుర్తించాం మనం. నేను దొరకాలనుకున్నాను అంటే ఎవరిదో నాకు కావాలనుకున్నాను, అది జరగదు. నాకు కావాలి అన్నది జరుగుతుంది, ఎవరిదో కావాలనుకుంటే జరగదు. ఈ విషయం తెలియాలి మనకి, తెలిస్తే అర్థమవుతుంది. అద్భుతం. కానీ అమ్మా నాకు అనిపిస్తూ ఉంటుంది ఏమిటి అసలు మనిషి జీవితం, పుడతాం, చదువుకుంటాం, తింటాం, ప్రతిరోజు స్నానం చేస్తాం, చదువు అయిపోయిన తర్వాత సెటిల్ అవుతాం ఏదో ఒక ఉద్యోగంలో, చిన్నదో పెద్దదో,
పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, వాళ్ళని పెంచుతాం, ఒకే సరదా ముసలాళ్ళు అయిపోతాం, చచ్చిపోతాం, అంతేనా మనిషి జీవితం అంటే? అంతేనా అన్నది మీరు డిసైడ్ అయ్యారు, మీరు అంతేనా అని ఫిక్స్ అయ్యారు కాబట్టి. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది దేశ నాయకులు మనకులాగే పుట్టి అలా జీవించట్లేదు కదా. మీరు అబ్దుల్ కలాంను తీసుకోండి, గాంధీ గారిని తీసుకోండి, పోనీ మనకు తెలుసున్న వాళ్ళు, వివేకానందుని తీసుకోండి, రమణ మహర్షిని తీసుకోండి, ఎవరిని తీసుకోండి, వాళ్ళందరూ మనకులాగే పుట్టారు కదా. కానీ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అది వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ లైఫ్ అన్వేషణలో ఉన్నారు. అంబిషన్ అనేది ఒకటి మనకి ఉంటుంది. ఆ అంబిషన్లో మీరు ఈ దేన్ని ఎంచుకున్నారు, లైఫ్ ఒక పక్క లైఫ్ లీడ్ చేస్తూనే మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అది నువ్వు ఎందుకు పుట్టాము, మనం ఏం చేస్తున్నాము, తిరిగి ఎక్కడికి వెళ్తాం అనే అన్వేషణ లేకపోతే ఈ లైఫ్ బోర్. అన్ని ప్రాణులు పుడుతున్నాయి, అవే పనిచేస్తున్నాయి. మనకులా బట్టలు కట్టుకోకపోవచ్చు, కానీ మనకంటే హ్యాపీగా ఉన్నాయి. ఏ చీర కట్టుకోవాలనే తలనొప్పి లేదు, టెన్షన్ లేదు, టెన్షన్ లేదు, హ్యాపీగా ఉన్నాయి మనకంటే. కానీ మనం జ్ఞానమున్న మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా. మీ మీడియాకి రావాలంటే మేము ఇవన్నీ వేసుకోవాలి, హాయిగా ఉండేవాళ్ళం. మళ్ళీ ఇలా అయితే కానీ ఎవరు చూడరు మేడం అంటున్నారు. ఓకే, ఏం చేస్తాం? ఎందుకనంటే మీరు వినాలి అని అంటే ఈ వేషం, ఈ వేషం వేయాలి. నేను యుఎస్లో ఒక సత్సంగం పెట్టారు. వాళ్ళు బాగా హైఫై జనం, డాక్టర్స్ విపరీతంగా. వాళ్ళకి తెలియదు నేను ఎవరో కూడా. ఎవరో అడిగారు మా ఇంట్లో ప్లేస్ లేదు, మీ ఇంట్లో సత్సంగం పెట్టుకుంటామని పెట్టారు. పెడితే కూర్చున్నాను. కూర్చుంటే వాళ్ళు కూర్చుని అంచనా వేస్తున్నారు నన్ను. ఈవిడేంటి, ఈ శారీ ఏంటి, ఈ గోల్డ్ ఏంటి, అన్నీ అంచనా వేస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక శాపం వరం కూడా కూర్చున్నవాడు కొంచెం అర్థమవుతాడు వాడు ఏం ఆలోచిస్తున్నాడని. ఇప్పుడు వాడు నా గ్రిప్లోకి తెచ్చుకోకపోతే నా మాట వినడు. కాబట్టి నేనేం చెప్పానంటే వెంటనే, ఈ శారీ నాది కాదు, ఈ గోల్డ్ నాది కాదు, వీళ్ళు వేసుకోమన్నారు కాబట్టి వేసుకున్నాను అని చెప్పాను. వాళ్ళు వెంటనే ఏంటంటే, వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది, ఓ ఈవిడ అన్నీ ఎరువు వేసుకొచ్చేసింది కాబట్టి ఈవిడ ఈవిడ ఏం చెప్తుందో అని చెప్పి. సో నేను అన్నాను, మీరు అంత ఆలోచించకుండా ఉండడం కోసం నేను విషయం చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బ్రెయిన్ నా దగ్గర లేదు, అసలు ఆ వాతావరణం మాకు అర్థమైపోతుంది. సో అందుకని ఇప్పుడు మెడిటేషన్ చేసి ముందు యాక్చువల్గా అయితే కొంచెం చెప్పి నేను మెడిటేషన్ చేయిస్తాను. మెడిటేషన్ చేసి ముందు వీళ్ళని కామ్ చేస్తే కానీ నేను సబ్జెక్ట్ చెప్పలేను. కరెక్ట్. అందుకని మెడిటేషన్ చేసి అప్పుడు కామ్ చేసి అప్పుడు సబ్జెక్ట్ చెప్పాను. నాకు కూడా వచ్చిన నా భక్తులు, అమ్మ మీరు అలా మాట్లాడితే ఎలాగమ్మా, అసలు మా పరువు పోతుంది అసలు అని అంటే, నిజం కదా, ఎందుకంటే యుఎస్ లగేజీ మోసుకెళ్ళలేము కాబట్టి. వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ మేము అరేంజ్ చేసేస్తాం, మీరు తేలిగ్గా వచ్చేయండి అన్నారు. సో తేలిగ్గా వెళ్ళిపోయాను, అది నిజం. అవును, వాళ్ళేమో నన్ను అంచనా వేస్తున్నారు, వేయకూడదు. నేను వచ్చేసిన తర్వాత ఆ ప్లేస్లో భక్తులు ఇప్పుడు నాకు విపరీతంగా భక్తులు అయిపోయారు. ఎందుకనంటే ఉన్న నిజం మాట్లాడాము, మెడిటేషన్లో ఆ హాయ్ తెలిసింది. అసలు వాళ్ళకి మెడిటేషన్ అంటే తెలియదు, ఆ హాయ్ తెలిసింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు క్లాసెస్ కుదురుగా వింటున్నారు, చక్కగా తయారవుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు మా ప్లేస్లో ఒక ప్రణవాశ్రమం పెట్టాలి, ఇక్కడ బోలెడు మంది పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడాలని చెప్తున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, మనిషి అంటే మనం కూర్చుని చెప్పిన మాట వినాలన్నా కూడా వాడికి కావాల్సింది మనం చేయాలి. అలా అయిపోయింది. ఈ ప్రపంచం అంతా ఇలా పోటీ పడుతూ వెళ్తోంది. వస్తారు న్యాచురల్కి, అందుకే కదా ఇప్పుడు ఆర్గాన్ తింటున్నారు, న్యాచురల్ అంటే ఇష్టపడుతున్నారు, ఎక్కడైనా నేచర్ ఉంటే కనుక ఆహా అంటున్నారు. వస్తారు, నెమ్మదిగా వస్తారు. ఎప్పుడు పెరుగుట విరుగుట కొరకని ఎంత హైలోకి వెళితే అంత మళ్ళీ వెనక్కి వస్తారు. ఇది తప్పదు, లేకపోతే అనారోగ్యం పాలవుతారు. కాబట్టి తప్పనిసరిగా వస్తారు. నిజానికి ఒక మనిషి మనల్ని కలిసినా, మన అవతల వాళ్ళని కలిసినా, వీళ్ళు ఏం బట్టలు వేసుకొచ్చారు, చేతులకి, మెడకి, చెవులకి, కాళ్ళకి ఏం వేసుకొచ్చారు, ఫోన్ ఏ ప్యాటర్న్, ఏ కార్లో వచ్చారు, ఏ చెప్పులు వేసుకున్నారు, అన్నీ చూస్తారు. అన్నీ చూసి మనల్ని జడ్జ్ చేసేస్తారు. అసలు వీళ్ళు వెనక అసలు ఆస్తి ఎంత ఉండొచ్చు, అసలు వీడు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, వీళ్ళ వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా, ఇలా ఎస్టిమేషన్స్తోనే కలుస్తున్నారండి మనుషులు. నాకు అదే అనిపిస్తుంటే ఎంత దారుణమైన విషయం అసలు అన్నీ నిజంగా.
20 ఇయర్స్ బ్యాక్ నేను మా గురుగారు సత్సంగం చెప్పడానికి కాకినాడ వచ్చేవారు. వస్తే వారు సన్యాసి అయితే వారి బట్టలు నేను తీసుకుని వాష్ చేయడానికి తీసుకెళ్లేదాన్ని. తిరిగి నాకు చాలా టైం ఉండేది కాదు, నేను జాబ్ చేసుకుంటూ పరుగులు పెట్టాల్సి వచ్చేది. కానీ ఒక గురువు వస్త్రం మనం చేయాలని చేస్తే ఆయన అప్పుడు అనేవారు, అమ్మ ఇస్త్రీ చేయలేదా అని అడిగారు. నేను వెంటనే సాధువుకి ఇస్త్రీ ఎందుకు అనుకునేదాన్ని, కానీ చెప్పేదాన్ని కాదు. అంత టైం ఉండేది కాదు ఆ ఏరియాలో, అంత మేము ఉండే ఏరియాలో అంత ఇస్త్రీ ఉండేది కాదు బయట ఇవ్వడానికి కూడా, నేనే చేయాలి. సో మొత్తం మీద ఆయన అడిగారు కాబట్టి చేసుకుని వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి జాగ్రత్తగా మడత పెట్టి పట్టుకెళ్ళిపోయేదాన్ని. ఆయన వెంటనే అడిగేవారు మళ్ళీను. ఒకసారి చెప్పారు ఆయన, ఇస్త్రీ ఎందుకు సాధువుకు అనుకుంటున్నావు మనము, ఎందుకంటే చిన్న మడత ఎక్కడైనా కనిపించింది అనుకో, నేను చెప్పే పాఠం వెండం మనిషి మడత వంక చూస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ, అంటే వాడి దృష్టి మడత మీదకి వెళ్ళిపోతుంది, మనకు పాఠం మీద ఉండదు. మనం ఎంత కష్టపడి చెప్పిన పాఠం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ ఇస్త్రీ నా కోసం కాదు వాడి కోసం. చాలా సిగ్గు అనిపించింది నాకు, మనం ఇలా అంచనా వేసాం ఆయన్ని. అవును, కానీ వాళ్ళ కోణం ఏంటంటే ఎలాగోలాగా అవతల వాళ్ళకి ఒక మంచి విషయం చెప్పాలి. అవును, అందుకే వాళ్ళు మహాత్ములు అయ్యారు. ఈ విషయం నాకు ఆయన నేర్పించింది, లేకపోతే అంతకుముందు ఎలా పడితే అలాగా వెళ్ళిపోయేదాన్ని. బా, ఎంత కరెక్ట్గా చెప్పారు ఆయన. అంటే మాకు ఇప్పుడు ఈ చీర నాది కాదు, డ్రెస్ కట్టేసి ఇస్తారనమాట. అవును, సో డ్రెస్ కట్టేసి మేము వేస్తాం. అలాగే మొన్న మధ్య నాకు ఇచ్చింది స్లీవ్లెస్ చుడిదార్ ఇచ్చారు, వేసుకున్నాను. డాక్టర్ ఎంట్రీ చేశాను, డాక్టర్ ఎంట్రీ ఎవ్వరూ వినలేదు. ఎంత మంచి కాంటెంట్ అంటే అంత మంచి కాంటెంట్ అది, దాన్ని ఎవరు వినకుండా అంజలి గారు మీరు స్లీవ్లెస్ చేశారు, మీరు ఇప్పుడు ఇలాగే కనపడతారు, మీరు మాకు అలాగే కనిపించాలి. అవును, ఆ వీడియో వెళ్ళలేదండి జనాల్లోకి. ఎవరో ఫస్ట్ ఒకళ్ళు పెట్టారు, పెట్టి మీ స్లీవ్లెస్ చేయడం మాకు నచ్చలేదు, మీరు ఎప్పట్లానే ఎలా ఉంటారో అలాగే ట్రెడిషనల్గా ఉండండి, మాకు అలాగే ఇష్టం అని పెట్టారు. ఇక అన్ని మెసేజ్లు అవే, వందలాది మెసేజ్లు అవే, అన్నీ దాని గురించే. మనం చెప్పే విషయం ఎవరికి అక్కర్లేదు అక్కడ. ఆహారం ఎంత ఇంపార్టెన్స్ అయిపోయింది ఈ రోజున. మనం ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ డెర్మటాలజిస్ట్ ఫస్ట్ చాలా బాగుండాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ కూడా బాగుండాలి, మనకు నచ్చాలి. అలాగే ఒక ఒక ప్రవచనానికి పెడితే వాళ్ళు కూడా మనకు నచ్చాలి. నచ్చాలి, నచ్చకపోతే మనం వినం. అవును, అసలు ఏమిటండి బాబోయ్? తప్పదండి, ఇదంతా కూడా. నేను ఒకసారి ఒక మాల్ ఓపెనింగ్కి పిలిచారు నన్ను. నేను ఏవో పనులు చూసుకుని చాలా గబగబ కంగారుగా, వాళ్ళు నేను నాకు తెలియదు మాల్ ఓపెనింగ్ అని తెలియదు, జస్ట్ మామూలుగా రమ్మన్నారు అనుకున్నాను. వెళ్తే అది ఓపెనింగ్ నాది, కలెక్టర్లు రాజకీయ నాయకులు అందరూ వచ్చారు, గురుగారు వస్తారని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు నాకు తెలియదు. చెప్తే నేను రానని అనౌన్స్ చేయలేదు. నేను సాదా సీదాగా ఆ రోజంతా బోల్డ్ పనులు చేసి చాలా స్వెట్టింగ్తో వెళ్ళాను. అందరూ వెయిట్ చేస్తున్నారు కదా గురువుగారు వస్తారని, నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్తే వెంటనే ఈవిడా గురువు ఈవిడా ఓపెన్ చేస్తుంది ఇప్పుడు అని చాలా వాళ్ళందరి మొహాల్లో ఒకలాంటి విచారం, పాపం ఈవిని పిలిచింది ఏంటి ఓపెనింగ్ అని. అప్పుడు ఆ ఓపెనింగ్ చేసే ఆవిడ పాపం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, మా గురువుగారు చాలా సింపుల్, ఆవిడ అలాగే ఉంటారు, కానీ ఆవిడ చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. అవును అవును, అదే సినిమాలో చెప్పినట్టుగా సిగరెట్ డబ్బా మీదే నన్ను తాకండి, నేను ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పుడు చెప్పాను, ఎంత మంచి చేస్తాను ఎంత మంచి అని నేను అవసరం లేదు చెప్పాల్సి వచ్చింది. నేను ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, నేను ఇంకా ఓపెనింగ్లకి వెళ్ళాను, ఎందుకంటే అనవసరం మనకి. సో నేను అదే అనుకున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకోవాలి, అండ్ పబ్లిక్ జనానికి అన్నీ చేయాల్సి వచ్చింది, మనం అంత అవసరం లేదనిపించింది. నేను అమ్మాయితో అదే చెప్పాను, మీకు గురువుని కానీ అందరికీ గురువుని కాదు, అప్పుడు ఇటువంటిది అనవసరం కదా అని చెప్పి. వాళ్ళు ఏంటంటే మేము పాదం పెడితే మంచిదని వాళ్ళు ఏదో చేస్తారు. అయ్యో, మీకు తెలీదా గురువులంటే బ్రాండెడ్ బట్టలు వేయాలి, గురువులంటే సెలబ్రిటీస్ని చుట్టూ తిప్పుకోవాలి, గురువులంటే రూపాయల డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళని ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టాలి కూర్చోబెట్టాలి అవును, ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలిపించి మనం పిలిస్తే మన గురించి వాళ్ళు మాట్లాడతారు. అవును, మీకు అస్సలు బిజినెస్ తెలియదండి. మీరు ఇంత సింపుల్గా ఉంటానంటే ఎలాగా, ఈరోజు మళ్ళీ చీర కట్టించడానికే మాకు చాలా కష్టపడాల్సి వచ్చింది. నేర్చుకోవాలి, మీరు హెయిర్ కలర్ వేయరు, గ్లామర్గా మీరు ఉండాలని అనుకోరు, మామూలు హౌస్ వైఫ్గా ఉండాల్సిన ఆసూత్రాలు అవే రుద్రాక్షలు వేసుకొస్తానంటే ఎలా చెప్పండి మీరు? లేదు లేదు, అంటే చూడండి,
ఎవరో వాల్యూ ఇవ్వకూడదు మనకి, మనకి మనం ఇచ్చుకోవాలి. మీరెందుకు ఇలా యాంకరింగ్ చేస్తున్నారు? సో అలా అలా ఇవ్వకూడదు. ఎందుకంటే మనకి నచ్చని పని చేస్తే మనకి అనారోగ్యం. అయితే జనం మన మాట వినాలి కాబట్టి, అంటే మన పర్పస్ అది కాబట్టి ఏదో కొద్దిగా తప్పించి మనల్ని మనం చంపేసుకుని బ్రతకూడదు. నాకేం కావాలో నాకు తెలుసు కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నాను, హాయిగా ఉంది. మీడియాకి రాకపోవడానికి కారణం ఏది? వస్తే ఇవన్నీ చేయాలి ఎందుకు మనకి? అయితే తప్పట్లేదు మీడియాకి ఎందుకనంటే, ఇప్పుడు నేను పిల్లలకి చెప్పాలన్నా ఈవిడ ఎవరని అడుగుతాడు? ఈవిడికి ఎంత రేటింగ్ ఉందో చూస్తాడు, కాబట్టి రావాల్సి వస్తుంది. అది ప్రస్తుత సమాజానికి ఎలా కావాలో అటు మనల్ని కొంత డైవర్ట్ చేసుకుని చేసుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా ఒక డైరెక్టర్ గారు అదే అన్నారు, మీరు ఇలాగే స్పెక్ట్స్ పెట్టుకుని ఇలాగే పద్ధతిగా చీర కట్టుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ పిలిచి క్యారెక్టర్స్ ఇవ్వరండి, మీరు అన్ని రకాల డ్రెస్సులు వెయ్యాలి, బయట సినిమాలకు కావాల్సినంత హంగులు, ఆర్భాటాలు, యాటిట్యూడు ఇది మెయింటైన్ చేయకపోతే మిమ్మల్ని పిలవరు అని అన్నారు. నాకంటూ మెయిన్ లైన్ ప్రొఫెషన్ ఒకటి ఉందండి. సో ఇదేంటంటే నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి సినిమాలు అనేది ఇష్టం కాబట్టి నాది ఒక ప్యాషన్గా తీసుకుని నేను చేస్తున్నాను. మీరు క్యారెక్టర్ ఇవ్వండి, అది చేయకపోతే అప్పుడు నన్ను అడగండి. బట్ బయట మీరు ఇలా నేను కనిపిస్తేనే మీరు నన్ను గుర్తిస్తుంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు అని చెప్పని అన్నాను ఆ రోజున. అలాగా మనం కనిపించాల్సి వస్తుందమ్మా నిజంగా. తప్పదు, చాలా దారుణం. అమ్మా సుధామూర్తి గారు ఒకసారి ఒక చిన్న వీడియో చేశారు ఇన్స్టాగ్రామ్లో, ఏంటంటే ఒక మనిషిలో నిజమైన ప్రేమ ఉంది అని అంటే దానికి లక్షణం ఏంటంటే ఎమోషనల్గా మనకి కనెక్ట్ అయి ఉండడం అని అన్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎమోషన్స్ చాలా తక్కువ ఉండాలి అని మీరు అంటున్నారు, మరి నిజమైన ప్రేమని కనుక్కునేది ఎలా? ఎమోషన్స్ అంటే అది ప్రేమ అనేది ఎమోషన్లోకి రాదండి, ప్రేమ అనేది హృదయ స్పందన కదా. సో భావోద్వేగము ఏదైతే ఉంటుందో అది ఎమోషన్లోకి వస్తుంది. సో ప్రేమ అనంతము, ప్రేమ స్పందన అంటే అసలు మనిషి లక్షణమే ప్రేమ, ఆనందము, శక్తి. మీరు భావోద్వేగముని వద్దని చెప్తారు. ప్రేమ అన్నప్పుడు ప్రేమ అంటే త్యాగం. అసలు ఎవరైతే స్వార్థం లేకుండా ఉంటారో వాళ్ళకి ప్రేమ ఉంటుంది తప్పనిసరిగా. చాలా వరకు ఏమనుకుంటారంటే మోహాన్ని ప్రేమ అనుకుంటారు, అంటే ఇంట్లో మనం ప్రేమిస్తున్నాము అని అంటే అది ప్రేమ కాదు, మోహమే ఉంటుంది, అంటే నాది అనే మోహం. అప్పుడు నేను చేశాను, వాళ్ళు కూడా నాకు ఏదైనా చేయాలి, చేయకపోతే కోపం వస్తుంది మీకు, అంటే ఎమోషన్ లేచింది. ప్రేమ ఉన్న చోట ఎమోషన్ లేవదు, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు లైక్ తల్లిని చూడండి, తల్లి ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు పెద్దగా, అవును తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, వాళ్ళు బాగుంటే చాలు అంతే. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు తల్లి ప్రేమ లాంటి ప్రేమను నాకు ఇమ్మన్నాడు, అప్పుడు నన్నే చేరుకుంటావు అని చెప్పాడు. కాబట్టి ఎమోషనల్స్లో భావోద్వేగంనే ఎమోషనల్స్ అన్నారు, కాబట్టి అది ఉండకూడదు, కానీ ప్రేమ ఉండకూడదని ఎవరూ చెప్పలేదు. రైట్, అంటే ఆవిడ చెప్పిన మీనింగ్లో మనకు అర్థం కాకపోవచ్చు. ఒరిజినల్గా డెప్త్లో అయితే కనుక ప్రేమ అనంతం, దాన్ని ఎవరు కొలవలేరు. ఆ ప్రేమ ఉంటేనే ఈ ప్రకృతి అంతా ప్రేమతోటే నడుస్తుంది. ఎవరు చెప్పారండి సూర్యుడికి రోజు వచ్చి నువ్వు కిరణాలు ఇచ్చి భూమిని బాగు చేసి శక్తిని ఇయ్యని? ఈ భూమికి ఎవరు చెప్పారు సూర్యుని చుట్టూ తిరగమని? అదంతా ప్రేమ. ప్రతి క్షణం గాలి పీలుస్తున్నారు మీరు, ప్రేమ, పంచభూతాల ప్రేమ. పరమాత్మ మీరు ఏ ఆపద వచ్చినా ఇమీడియట్లీ పరమాత్మను తలుచుకుంటున్నారు. ఎందుకు తలుచుకుంటున్నారు? ఆయన ప్రేమ మీకు తెలుసు కాబట్టి. సో ప్రేమ అంటే అనంతము, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి మనిషి పెళ్ళయ్యి పిల్లల బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, గృహస్థ బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత, ఆ మనిషికి ఒక 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చిన తర్వాత ఇంకా తాపత్రయపడ్డం చూస్తూ ఉంటాను. వాళ్ళ పిల్లల హాయం అయిపోతుంది, మనవల హయాం వస్తుంది, ఇంకా వాళ్ళ మీద ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. అంటే ఒక మనిషి తన గృహస్థ బాధ్యతలు నిర్వర్తించేసిన తర్వాత ఎలా మారాల్సిన అవసరం ఉంది? కొంతమంది అంటారు భక్తి వైపు వెళ్ళడం చాలా అవసరం అంటారు,
కామైపోవాలి, ఇక నీ బాధ్యతలన్నీ నిర్వర్తించావు, ఇక నువ్వు మిగతా ఇవేమీ కూడా ఐహిక విషయాలు నువ్వు పట్టించుకోకూడదని కొంతమంది అంటారు. మీ వరకు అమ్మ, ఒకవేళ నిజంగా కనుక ఒక మనిషి అన్న వాళ్ళకి, ఆడైనా మగైనా, ఒక 60 ఏళ్ళు వచ్చిన మనుషులకి ఎలా ఉంటే అన్ని రకాలుగా మంచిదని మీ ఉద్దేశం? పూర్వం అందుకే 4 కాలాలు పెట్టారండి. అప్పుడు 100 ఇయర్స్ బతికేవారు కాబట్టి మీరు 20-25 ఇయర్స్ వరకు మీకు ఎడ్యుకేషను, తర్వాత అంతా కూడా వాళ్ళు యవ్వనంలో వాళ్ళు చేసే బాధ్యతలు, అంటే ప్రారంధాన్ని అనుభవించడం అంటారు. నిజంగా చెప్పాలంటే కనుక అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయాలి కాబట్టి అది చూడటము. 50 వచ్చిన తర్వాత ఈ మనస్సు ఏదైతే తయారయ్యి వీటన్నింటి మీద తిరిగిందో అప్పుడు వానప్రస్థము అన్నారు. వానప్రస్థంలో మీరు ఆధ్యాత్మికం అంటే ఒట్టి భక్తి అని కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడం అంటారు, మిమ్మల్ని మీరు మలుచుకోవడం అంటారు. ఎప్పుడైతే ఆ వేగమైన మనస్సుని, అన్నింటి మీద ఫోకస్ అయిన మనస్సుని వెనక్కి తీసుకురావడం, వెనక్కి అంటే ఒకే ఒక్క స్థితికి, అది మనలో ఉండే దైవత్వము దివ్యత్వము వైపా, లేకపోతే బయట అంటే బయట లోపల ఒకటే దైవం. మనకి నామరూపాలు ఎందుకు ఇచ్చారంటే అది చూసినప్పుడు మీరు వెంటనే భావం భావాతీత స్థితికి వెళుతుంది. భగవంతుడి దగ్గర మీరు ఆ రూపం దగ్గర నుంచున్నారనుకోండి, మీకేం గుర్తురాదు, ఇమీడియట్లీ మీరు లోపలికి వెళ్తారు. అందుకోసం మనకి ఇవన్నీ ఇచ్చారు. అప్పుడు ఏం చేసేవారంటే, అందుకే వెంటనే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కాశీ యాత్ర లేకపోతే యాత్రకి వెళ్ళిపోయేవారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి చక్కగా మీరు చేసుకున్న అలవాట్లు, ఫుడ్ కానీ లేకపోతే మీరు ఇంట్లో సౌకర్యాలు కానీ అన్నీ వదిలేసి భగవంతుడి ధ్యాసలో ప్రయాణం చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆగి, ఏదుంటే దాన్ని వండుకుని తిని, ఎక్కడ పడితే అక్కడ పడుకుని, అన్ని అలవాట్లని వదిలేసి తన సొంతం మీద తాను నిలబడేవారు. పిల్లలు లేదా మనవలు, కనీసం తర్వాత కాలంలో ఏం పెట్టారు, కనీసం మనవలు అమ్మమ్మ తాతయ్య లేకపోతే నానమ్మ అనేలోగా పిలుపు వినపడేలోగా వెళ్ళిపోమన్నారు. పిలుపు వినపడితే ఏమవుతుందని అంటే, అంతకుముందు బాధ్యతలతో ఉండి మనము పిల్లల్ని ఎక్కువగా మనం చూడలేము. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలాగ వాళ్ళకి చూడాలి, ఎలాగ వాళ్ళకి దాయాలి, ఈ తాపత్రయంలో ఉండి మన పిల్లల్ని మనం ఎంజాయ్ చేయలేము. కరెక్ట్. పక్కింటి వాళ్ళ పిల్లల్ని ఎంజాయ్ చేస్తాం. మన మనవల దగ్గరికి వచ్చేటప్పుడు మనకు అన్ని తీరిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఎంజాయ్ మోడ్లోనే ఉంటాం, మనకి బాధ్యత లేదు. తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, వాళ్ళని మనం పూర్తిగా ఎంజాయ్ చేస్తాం. అందుకే అసలు కంటే వడ్డీ ముద్దు అయిపోతారు కదా. అప్పుడు మనస్సు ఇంక మీరు వెనక్కి తీసుకోలేరు. కొద్దిసేపు భగవంతుడి మీద, కొద్దిసేపు మనవల మీద, కొద్దిసేపు ఇంటి మీద, కొద్దిసేపు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి వానప్రస్థము, యాత్రకే వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు వానప్రస్థం అంటే నీకు నువ్వు డిసైడ్ అవ్వాలి, నాకు నేను డిసైడ్ అవ్వాలి. నేను వానప్రస్థం అంటే నా బాధ్యత ఏంటి, ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, కాదండి వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి అంటే ఇంకేం చెప్తామండి, పోనీ హెల్ప్ చేయడానికి వెళ్ళావు, మళ్ళీ అక్కడ కూర్చుని విపరీతంగా బాధపడతావు. ఎలాగ నా బ్రతికి ఇలా అయిపోయిందంటే, మిగతా వాళ్ళందరూ ఆధ్యాత్మికంలో ఎదిగిపోతున్నారు, నేను ఇక్కడ ఇరుక్కుపోయానని బాధపడతాడు. అలా ఎందుకండి, నీ లైఫ్ అక్కడతో అయిపోయింది. ప్రతి ప్రాణి తెలియచేస్తుంది, ప్రతి ప్రాణి మనకంటే బాగా పిల్లలను చూస్తుంది, మనకంటే ఎక్కువ కేరింగ్ ఉంటుంది, కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి పొడిచి పొడిచి బయటికి పంపుతుంది. మరి మనిషి జ్ఞానం ఉంది, నువ్వు అంతకంటే ఎక్కువే చేస్తున్నావు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడిపోయాడు, వాడు చెప్తున్నాడు, మనం ఏం మాట్లాడినా నీకు తెలియదు నోరు మూసుకుంటున్నాడు, మనం ఏం మాట్లాడినా నువ్వు కృష్ణరామ అనుకో మూల కూర్చోంటున్నాడు, నువ్వేం వండినా వాడికి నచ్చట్లేదు, హోటల్దే నచ్చుతోంది అంటే వాడు చెప్తున్నాడు. చిన్న మనవాడు కూడా చెప్తాడు నీకేం తెలియదు పో అని, అంటే తెలియచేస్తున్నారు మనకి, నువ్వు తెలుసుకోవాలి కదా. ఎప్పుడైతే వానప్రస్థంలో మనస్సు వెనక్కి వచ్చేసిందో, మన దగ్గరికి వచ్చేసిందో, వృద్ధాప్యం చాలా హాయిగా ఉంటుందండి. లేదంటే వృద్ధాప్యం భయము బెంగ బాధతో చచ్చిపోతాడు. ఎందుకని, ఈ అనుభవాలు, మనస్సు వేగం, మీకు అనారోగ్యాలు, ఇవన్నీ కలిసి మీకు ఒత్తిడి ఎక్కువైపోతుంది. అప్పుడు మరణ భయం వచ్చేస్తుంది, చాదస్తం వచ్చేస్తుంది,
మనిషి నరకం చూస్తాడు అని వృద్ధాప్యం నరకం అంటాడు. ఎందుకండి నరకం? అది నేను కూడా దానికే వస్తున్నాను. వృద్ధాప్యం నరకమా శాపమా? ఏమీ కాదు, వరం. ఎందుకని అంటే వానప్రస్థంలో మీరు వెనక్కి వచ్చేస్తే ఇంకా నీకు ఏ బాధ్యతలు లేవు, హాయిగా మనతో మనం ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. నేను 50కి ఎండ్ చేయాలనుకున్నానండి. అంటే నేను యాక్చువల్గా అయితే 40కే అనుకున్నాను. ఎర్లీగా మా అమ్మాయికి మ్యారేజ్ చేస్తాను, కానీ నా సాధన ఇంకా పూర్తవ్వలేదు, కొన్ని బాధ్యతలు ఇంకా ఉండిపోయినాయి. సో 50కి ఎండ్ చేయాలి. 50 నిండిన తర్వాత నేను పూర్తిగా వెళ్ళిపోవాలనుకున్నాను. అది ముందు నుంచి మా వారికి చెప్పి ఉంచుకున్నాను. సో ఆయన నేను ఆ అండర్స్టాండింగ్ ఉంది. వెళ్ళిపోవడం అంటే? వెళ్ళిపోవడం అంటే ఇంట్లోంచి కాదు, పూర్తి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ అన్ని కట్ చేసేయాలి. ఓకే ఓకే అమ్మా. లేదా ఏదైనా ఆశ్రమంలో ఉండాలి, దానికి ఏర్పాటు చేసుకున్నాను. ఆయన కూడా అడిగాను, వచ్చేస్తానన్నారు ఆయన కూడాను. సో అలాగే అనుకున్నాం మ్యామ్. నాకు 49, నేను ఎప్పుడు బర్త్డేలు అవి చేసుకోలేదు. 49 అయ్యి 50 వచ్చేటప్పటికి మా అమ్మాయి అది 50th కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను ఈ విషయం, సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి చాలా సీక్రెట్గా సెలబ్రేట్ చేస్తాను నేను నాకు కావాలని చెప్పి. ఏదో 4-5 కేక్ వేసి ఏదో కేక్ పెట్టి ఇది 50వ పుట్టినరోజు అని ఏదో రాశారు. నేను ఆ కేక్ ఇలా చూశాను, నాకు అర్థమైపోయింది, అరే నేను అనుకున్నది మర్చిపోయాను. అప్పటికి నాకు 49 వెళ్ళి 50 వస్తుంది, నేను నిండిన తర్వాత అనుకున్నాను. సో ఇమీడియట్లీ నాకు గుర్తు చేశారు వాళ్ళు, చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు డిసైడ్ అయ్యాను, నాకున్న బాధ్యతలు, నేను ఏమనుకున్నానో, నాకున్న ఆస్తి సొసైటీకి ఇచ్చేయాలి. సో నేనేం చేయాలనుకుంటున్నానో దాని వైపు జర్నీ చేయాలి. మా వారిని అడిగాను, నేను వద్దామనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఆశ్రమాలు నాకు వద్దు, నేను ఇక్కడే ఉంటానన్న. అందుకుని కాకినాడలో ధర్మం వదలకూడదు కాబట్టి కాకినాడలోనే స్థలం తీసుకుని కాకినాడలోనే ఉంటే ఆయన్ని చూసుకోవచ్చు, దగ్గర ఉండొచ్చు, కానీ వానప్రస్థం చేయాలి. చిన్నప్పుడు మా నాన్నగారు మాకు ఏవైతే ఉపాసనలు చేయమన్నారో అవి ఇంట్లో కుదరవు, మనం సింగిల్గా ఉండే చేసుకోవాలి. ఇవన్నీ చేయటానికి వెనక్కి రా, ఆల్రెడీ మనసు వెనక్కి వచ్చేసింది, కానీ చేయాల్సినవి కొన్ని, ఇంకా చేయాల్సినవి ఉన్నాయో అవి చేయాలన్నప్పుడు ఈశ్వరుడు ఆ ఆశ్రమం అంతా కల్పించాడు. కాకినాడ ఇప్పుడు మీ ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలు ఏమిటి? అంటే ఎవరైనా అక్కడ వచ్చి ఉండి మీతో పాటు సత్సంగం చేసుకునే అవకాశం ఉంటుంది, అసలు ఏం చేస్తూ ఉంటారు మీరు అక్కడ? అంటే ఏం చెప్తారు? అక్కడ 3 కేటగిరీల కింద మనుషులను తీసుకుంటామండి. అంటే కొంచెం ఆల్రెడీ అన్ని చోట్ల తిరిగేసి ఎంతో కొంత సాధన చేసి ఇంకా పట్టు దొరకకపోతే కనుక మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము ఒక మెడిటేషన్ తెల్లవారుజాము 4:30 రావాల్సి ఉంటుంది. వాళ్ళు 4:30 వచ్చి మెడిటేషన్ మాత్రమే చేస్తారు. 1 అవర్ మెడిటేషన్ ఉంటుంది, కొంచెం డెప్త్ మెడిటేషన్ ఉంటుంది. అది వాళ్ళకి ఏ సబ్జెక్టు ఉండదు, ఆల్రెడీ అన్ని చోట్ల సబ్జెక్ట్ వినేసి ఉంటారు. సబ్జెక్ట్ ఏముండదు, మెడిటేషన్లోనే అందుకోవడం ఉంటుంది. వీక్లీ వన్స్ వాళ్ళని పర్స్యూ చేసి మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఉంటాము. మెడిటేషన్ అయిపోయిన తర్వాత కర్మయోగం చేయాలి. ఆశ్రమంలో సూర్యకిరణాలు పడుతూ ఉండగా మట్టిలో, కంప్లీట్ మట్టిలో మొక్కలకి చేస్తూ గార్డెనింగ్ చేస్తూ అక్కడ వర్క్ చేయాలి. వాళ్ళ ఆఫీస్ టైం అయ్యే వరకు ఆ వర్క్ చేసి ఎవరు ఆఫీస్ టైం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఒక సెక్షన్. ఆ తర్వాత ఇంకా ఎప్పటి నుంచో నా దగ్గర ఉండి కొంచెం డెప్త్కి వచ్చే వాళ్ళందరూ రోజు ఆశ్రమం వస్తారు. అలానే రోజు ఒకళ్ళకే ఇవ్వము, వారానికి ఒక డే ఇస్తాము. ఆ ఒక డే వస్తారు వాళ్ళు, అక్కడ వర్క్ చేస్తూ వాళ్ళని మేము అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి సజెషన్ ఇస్తాము. ఆ తర్వాత మిగతా కేటగిరీ అంతా కూడా ఒక ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఆన్లైన్లో నాతో పాటు మెడిటేషన్ చేస్తారు, సబ్జెక్ట్ వింటారు. తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేసే లేడీస్ ఉంటారు, వాళ్ళందరికీ వీక్లీ వన్స్ సండే క్లాస్ ఉంటుంది. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కాకినాడ ఉంటారు, వాళ్ళకి 1 అవర్ మెడిటేషన్ ఉంటుంది, 1 అవర్ డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఆశ్రమంలో జరిగేది. ఆశ్రమంలో న్యాచురల్గా జీవించటం ఏంటనేది తెలియజేస్తాం. ఇప్పటికీ మేము పండించి అక్కడే పండించి కాయగూరలు అక్కడే పొయ్యి మీద వండి, ఏ రోజు పొయ్యి మీదే వండుతాం.
నేనే వండుతాను, నాతో పాటుగా ఎవరైనా వండుతారు నాకు ఖాళీ లేకుండా ఇలా ఏదైనా బిజీ అయితే. సో న్యాచురల్గా కొండతోటి న్యాచురల్గా చేస్తాము. సన్ రైస్ న్యాచురల్గా వచ్చేది అన్ని రకాలుగా. కర్మయోగం ఎందుకు చేయాలంటే నేను నాది వదలడానికి కర్మయోగం చేస్తారు. ఎంతసేపు మీ ఇంట్లో మీ పని తెలుసు, ఇతరులకి మనం వర్క్ చేయటం తెలియదు, అది నేర్పిస్తాము ఎక్కువగా. ఇంకా ఆశ్రమంలో ఏంటంటే చుట్టుపక్కల పల్లెటూరులో ఈ కరోనాల్లో చనిపోయిన వాళ్ళు లేకపోతే కనుక వికలాంగులు ఓల్డ్ ఏజ్ పీపుల్కి గ్రోసరీ ఇస్తాం. ఎవ్రీ మంత్ గ్రోసరీ ఇస్తారు. జనరల్ హాస్పిటల్లో మన మోడీ గారు ఒకటి పెట్టారు ఏంటంటే అసలు ఇంకా ఎవ్వరూ లేని పీపుల్ ముస్టి వాళ్ళు రోడ్డు మీద ఎవరైనా సిక్ అయితే వాళ్ళని జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ఉంచుతారు. వాళ్ళకి బెడ్ రీడెడ్ అసలు ఎవ్వరూ చూడరు, నర్సులు ఉంటారు కానీ ఎంతకని వాళ్ళు చేయగలుగుతారు రోజంతా వాళ్ళకి. మా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి చక్కగా స్నానం చేయించడము, భోజనం పెట్టడము, ఈ వర్క్ జరుగుతుంది. ఇంకా స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్లో పిల్లలకి చెప్పడము, ఇవన్నీ కూడా ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ సత్సంగికులే చేస్తారు. ఇలా కేటగిరీల కింద విడగొట్టేస్తాము. అంటే సాధన అంటే అందరికీ ఒకటి కాదు, వాళ్ళ వాళ్ళ స్థాయి నుంచి ఇంకొంచెం ఇంక్రీజ్ చేయటం అనేది ఉంటుంది. ఇది కాకుండా ఆశ్రమంలో ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అదేనమ్మా, నేను దానికే వచ్చినప్పుడు వీటన్నింటికి కూడా చాలా ఖర్చు అవుతుంది మీకు. మరి డొనేషన్స్ నిజంగా ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకొస్తే మీరు తీసుకుంటే? అవును, ఇప్పుడు తీసుకుంటున్నాము. ఎందుకంటే నాకున్న ఆస్తి అంతా అక్కడ పెట్టేశాను. నాకు ఏదో పెన్షన్ ఇంటర్దిలో వస్తుంటే అది ఆశ్రమం మెయింటైన్ అవుతోంది. నేను ఆశ్రమం అంత పెద్దగా కట్టాలని నేను అనుకోలేదు. ఫస్ట్ నా ప్రయోగం ఒకటే చేయాలనుకున్నాను. కానీ అందరూ వచ్చి మేము ఉండాలని చెప్పి వాళ్ళు రూమ్స్ స్టార్ట్ చేశారు. అది వాళ్ళే అందరూ భక్తులే చేసుకుంటున్నారు. ఇప్పుడు పెద్దది అయిపోయింది కాబట్టి ఎవరైనా సహృదయంతో వాళ్ళు ఇస్తే కనుక అది రిసీవ్ చేసుకుని అక్కడ జరుగుతుంది. ఈ గ్రోసరీస్ అవి కూడా అందరూ ఇస్తున్నారు. ప్రతి అంటే ఓన్లీ ఆశ్రమంలో ఫుడ్ ఎవరికైనా పెట్టడానికి వీటికి నేను మెయింటైన్ చేస్తున్నాను, మిగతా అదంతా భక్తులే చేస్తున్నారు. అలానే మేము డొనేషన్ అడగము, వాళ్ళు వాళ్ళు ఎవరైనా స్పందించి ఇస్తే దేనికి పెట్టమంటారో అడిగి అవి అందరూ నేను చెయ్యను. అక్కడ ఉన్న భక్తులు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారు, వాళ్ళు వాళ్ళు చేసేస్తారు. సంఘమిత్ర ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ద్వారా అది ఎప్పటి నుంచో చేస్తున్నాము, దాని ద్వారానే పూర్తిగా ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు. వాళ్ళకి అంటే ఏటీజీ అన్నీ ఉన్నాయి, దాని ప్రకారం ఇస్తారు, జరుగుతుంది. రైట్. అంటే ఒక మనిషి అనేవాళ్ళకి పెళ్ళి అనేది అవసరం అంటారమ్మా? ఎందుకంటే ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, లేదా చేసుకుని విడిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా కేటగిరీస్ చాలా ఉన్నాయి. బట్ నిజానికి ఒక మనిషికి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ కోసం, శారీరక ధర్మాల కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఎప్పుడైతే అలా లేదు అన్నారో విచ్చలవిడితనం వచ్చేసింది. మనిషే కాదు, ప్రతి ప్రాణి కూడా మనిషి సంఘజీవి, ఇంకొకళ్ళతో సంగమించాల్సిందే, లేకపోతే వాళ్ళ ఎమోషనల్స్ కంట్రోల్ అవ్వవు. ఎప్పుడైతే మీరు అవసరం లేదు అనడం మొదలుపెట్టారో అక్కడి నుంచి మిగతా అవసరాలన్నీ ఎవరొకరితో తీర్చుకుంటున్నారు కదా, కలిసి ఉంటున్నారు. దాన్ని ఏదో అంటున్నారు ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు. మళ్ళీ విడిపోతున్నారు, కానీ విడిపోయినా జ్ఞాపకాలు వదలట్లేదు కదా. లివింగ్ రిలేషన్షిప్లో శారీరకంగా బయటకు వచ్చేస్తున్నారేమో కానీ జ్ఞాపకాలు ఉండిపోతున్నాయి. అంటే ఎప్పుడైతే మనిషి సంఘజీవో ఆ సంగమించినప్పుడు వచ్చిన ఎమోషనల్స్ కంట్రోల్ అవ్వవు. చిన్నప్పటి నుంచి వాడుకున్న భావాలు లేకపోతే ఒక క్లారిటీ ఉంటుంది కొంతమందికి, వాళ్ళు పెళ్లి చేసుకోరు, వాళ్ళకి ఇంకా అవసరం లేదు. వాళ్ళ క్లారిటీలో వాళ్ళు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో ఆ జ్ఞానంతో వెళ్ళిపోతారు. దేశ నాయకులు, సైంటిస్టులు, ఋషులు, మహాత్ములు, వీళ్ళందరూ వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంది. నేను నాసా చూశాను యుఎస్లో. నాసాలో ఎంతమంది ట్రైనింగ్ అవుతున్నారు, ఎంత కష్టమండి. మనం ఇలా కూర్చుని ఉండలేకపోతున్నాము, 3 ఇయర్స్ ఇలా రౌండ్ తిరగడం నేర్పుతారు.
త్రీ ఇయర్స్ అంటే వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత మరి నుంచోవటం కుదరదు కాబట్టి దాంతో అలాగే తీసుకోవాలి, అలాగే స్నానం చేయాలి, అన్నీ అలాగే చేయాలి కదా వాళ్ళు. అంటే ఎంత డెడికేషన్ ఉంది అంటాను నేను. అందుకని ఎవరికి వాళ్ళకి ఆ క్లారిటీ ఉందనుకోండి, వాళ్ళు దాంట్లో పెద్ద బాధపడరు, హ్యాపీగానే జీవిస్తారు. ఆ క్లారిటీ లేని వాళ్ళు ఆ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేరు, ఎవరితో షేర్ చేసుకుంటారు, అప్పుడు ఇబ్బంది వస్తుంది. కాబట్టి సృష్టికి ప్రతి సృష్టి అనేది నేచురల్, తప్పనిసరిగా అవసరం. అయితే దాంట్లో కూడా క్లారిటీ కావాలి. నా అవసరాలకి నేను పెళ్లి చేసుకుంటున్నానా, దీనికోసం పెళ్లి చేసుకుంటున్నాను. ఈ క్లారిటీ ఉంటే కనుక వివాహ బంధం అంటే ఎప్పుడు కూడా వివాహ బంధంలో నేను రెస్పెక్ట్ కంటే నేను రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడితే హ్యాపీ లైఫ్. మనం రెస్పెక్ట్ కోరుకుంటాం, ఇయ్యం, ఇవ్వకపోతే కుదరదండి. అవతల వాళ్ళ భావాలను కానీ భావోద్వేగాలు అన్నీ మనం అర్థం చేసుకుంటేనే ఆ వివాహం చక్కగా అందంగా ఉంటుంది. నేను అర్థం చేసుకుంటానండి, వాళ్ళు అర్థం చేసుకుంటే పోనీలే నీకెందుకు, నువ్వు అర్థం చేసుకో, నీ డ్యూటీ అది, అప్పుడు బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. అసలు చాలా హ్యాపీ లైఫ్, ఎందుకంటే మనకి ఒక బాండింగ్ ఉంటుంది, ఒక సెక్యూర్డ్ ఉంటుంది. ఎవరికైనా, జెంట్కైనా లేడీకైనా సరే భయం ఉండదు. తర్వాత మనస్సు విచ్చలవిడితనం పోయి ఒక చోటుకు వస్తుంది. భారతీయ వివాహ వ్యవస్థ గురించి ప్రపంచ దేశాలన్నీ అంత ముచ్చట పడుతుంటే మనం, ఇదే మన బలం, దీన్ని పక్కకు పెట్టేశాం. ఎప్పుడైతే నువ్వు పక్కకు పెట్టేసావో అప్పుడు అనారోగ్యం పాలయ్యావు. సో ప్రతిదీ మన మన బాండింగ్, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన ఇల్లు అంటే గృహం, దేవాలయం, ఇవన్నీ బాండింగ్లు అండి. అదంతా బలం, అది ఆ బలాన్ని మిస్ అవుతున్నారు కదా, ఆ బలాన్ని మిస్ అవుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మా ఫ్యామిలీలో పిల్లలే మేము పెళ్ళి చేసుకోమంటున్నారు. ఎందుకు చేసుకోవాలంటే, ఎందుకు చేసుకోవాలి, వేస్ట్ ఆఫ్ మనీ. వేస్ట్ ఆఫ్ మనీ ఏంటి అది, 40 వచ్చాక 50 వచ్చాక తెలుస్తుంది కదా. ఒక లక్ష్యం ఎలాగూ లేదు, ఓన్లీ ఫుడ్ బెడ్డే లక్ష్యం, అది బోర్ కొడుతుంది. అన్ని దేశాల వాళ్ళు అది బోర్ కొట్టే మన వైపు చూస్తారు, మనం ఎందుకండి అలా అవడం. మన సంస్కృతిలో భాగంగానే మనకు ఒక బలం ఇచ్చేసారు మన పెద్దలు. ఇదంతా సైన్స్, మానసిక శారీరక సైన్స్ ఇదంతా. అది పక్కన పెట్టేస్తే అనారోగ్యం. అసలు కుటుంబ బాధ్యతల్ని సవ్యంగా ఎలాంటి వక్రబుద్ధి లేకుండా, ఎలాంటి టెంప్టేషన్స్ లేకుండా పూర్తి స్థాయిలో దాన్ని ఒక్కటి నిర్వర్తిస్తే అంతకు మించిన మోక్షం ఇంకేం లేదని చెప్తారు యాక్చువల్గా. అవును, మీరు ఇప్పుడు ఎన్ని ఎంత బయట తిరిగినా ఏం తిరిగినా మీది ఒక దృష్టి మీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అమ్మాయ హ్యాపీగా అనిపిస్తుంది, ఒక రిలీఫ్ వస్తుంది. అవును. అదే ఒంటరిగా ఉన్నారనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి, మీరు ఎవరితో షేర్ చేసుకోవాలి, ఇదంతా ఇబ్బంది ఉంటుందండి. నేను ఈ మధ్య మా రిలేటివ్లో ఒక ఆవిడ అడిగింది, వదిన నాకు గుర్తింపు కావాలి, నేను MBA చేశాను, మా వాళ్ళు పెళ్లి చేస్తారు, పెళ్లి చేసిన తర్వాత వంట పిల్లలు ఇదే సరిపోయింది, ఇప్పుడు ఇద్దరు పిల్లలు, నాకు గుర్తింపు లేదు, ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్లో ఉంది తను. నేనన్నాను ఐడెంటిటీ క్రైసిస్ నీ నిజంగా ఉండాలి, నేను అందరూ గుర్తించాలి అంటే ఉద్యోగమే చేయక్కర్లా, నీ ఇంటిని నువ్వు నీట్గా పెట్టుకో, నీ పిల్లల్ని ఆరోగ్యంగా పెంచు, నీ పిల్లలకి మంచి బుద్ధులు చెప్పించు, అందరికన్నా క్వాలిటీగా పెంచు మీ పిల్లల్ని, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చక్కగా హైజీన్గా నువ్వు చూడు, నువ్వు హైజీన్గా ఉండు, ఆరోగ్యంగా పెంచు, మీ బాల్కనీలో మొక్కలు పెంచు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళ అబ్బాయి ఎంత బాగా పెట్టుకున్నావు ఇంటిని, ఎంత చక్కగా చూసుకుంటున్నావు పిల్లల్ని, మీ వారికి అన్ని రకాలైన అండదండలు సపోర్ట్ ఇవ్వు, అంతకు మించిన గుర్తింపు ఇంకేం కావాలి నీకు అన్నాను. అలా కాదుట, గుర్తింపు అంటే ఉద్యోగమే చేయాలట. నేనన్నాను మాలాంటి వాళ్ళం దిక్కులేక ఉద్యోగాలు చేస్తున్నాం, చేయాల్సి వస్తుంది. ఏదో బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఆవిడ పెళ్ళి ఆవిడ ప్రేమించారంటే నేను ప్రేమించాల్సి వచ్చింది అని. సో ఇక్కడ చేయాల్సి వస్తుంది ఉద్యోగాలు, అవసరానికి చేస్తున్నాం. అవసరాలకి నీకు మీ వారు ఉన్నారు, చక్కగా తెచ్చిపెడుతున్నారు, చక్కగా నీ వంతు బాధ్యతగా నిర్వర్తిస్తే చాలు కదా అన్నాను. బట్ కానీ ఎందుకమ్మా, మరి ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉంటావు కదా, వంటే చేస్తావు కదా, ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంట్లోనే ఉన్నావు కదా అన్నప్పుడు గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా,
లేకపోతే ఇంత చదివి నేను ఇంట్లో ఉండిపోతున్నా అన్న ఫీలింగ్లో ఆడవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా? బట్ హౌస్ మేకర్ అనేది గ్రేట్ జాబ్ అండి. గ్రేట్ జాబ్ అని తెలియట్లేదు. అండ్ మీరు టీవీలో సెల్ ఫోన్లో అన్నీ చూసి ఒక ఊహ ఎక్కువగా ఉంటుందండి. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవి కానీ హావభావాలు కానీ అన్నింట్లో. దానివల్ల నేను కూడా పిల్లలు చెప్తే నాకు అర్థమైంది, పిల్లలు రాత్రి బయట నుంచి తెచ్చిన బిర్యానీ ప్రొద్దుటి క్యారేజీలో పెడతారు, ప్యాకింగ్తో సహా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ ఫ్రిడ్జ్లో తీసి క్యారేజీలో పెట్టేస్తారు. పెడితే ఆ కూలింగ్ కదా అని అడిగితే కూలింగ్ తగ్గిపోతుంది కదమ్మా అని అనేవాళ్ళు. వాళ్ళు పనేంటి, కూలింగ్ తగ్గిపోతుంది అప్పుడు అది పాడవు. మరి అది విని చాలా బాధ అనిపించేది, చాలా దారుణం. సో లేకపోతే డబ్బులు ఇచ్చేస్తారు క్యాంటీన్లో తినేసే అని చెప్పి. అసలు క్యారేజీ పెట్టడం కూడా కష్టం, అప్పుడు నువ్వేం చేస్తున్నట్టు, అప్పుడు హ్యాపీనెస్ ఎలా వస్తుందండి? ఎప్పుడూ కూడా మన ధర్మం మనం ఆచరిస్తే అసలు ఖాళీ ఉండదు ఎవరికి. నువ్వు ఏ పని చేస్తున్నావో దాంట్లో ధర్మాచరణ ఉన్నప్పుడు ఎవరికీ ఖాళీ ఉండదు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, హ్యాపీనెస్ వస్తుంది. అందులోంచే మనకు అన్నీ వస్తాయనే సంగతి తెలియక తెలియట్లేదు. మా దగ్గరికి ఏడుస్తూ వస్తారు, ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నప్పుడు వీళ్ళేనా అనిపిస్తుంది. తప్పనిసరిగా చేయిస్తాం. అందుకే కూర్చోబెట్టి సత్సంగాలు ఒక్కటే కాదండి, కూర్చోబెట్టి ధ్యానం ఒక్కటే ఉండదు. వాళ్లలో కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు ఏ వర్క్ చేయగలుగుతారో ఆ వర్క్నిచ్చి వాళ్ళని ప్లాస్టిక్ నిర్మూలనకి మేము ఎన్నో బ్యాగ్స్ కుట్టించి ఉచితంగా పంచిపెట్టాం. సో మనవంతు సొసైటీకి చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ప్రతి దానిలో. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో. ఆశ్రమంలో లేడీస్ అసలు కారులో వస్తారు, ఇక్కడికి వచ్చి మట్టి పని చేస్తారు, కారులో వెళ్తారని బయట అందరూ చెప్పుకుంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, పెద్ద పెద్ద బరువులు మోస్తారు, ఇంటి దగ్గర పని మనుషులతో చేయించుకుంటారు, మా దగ్గర చేస్తారు, ఎలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ శక్తిని మనం పైకి లేపితే ఆటోమేటిక్గా చేస్తారు. అలా అయితే రారు ఆశ్రమానికి అంటారు, రాకపోతే మానేస్తారు. ఎవరికి కావాలో వాళ్ళే వస్తారు. అంతే, మనం వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటే మనం భయపడాలి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఎందుకు భయపడాలి మనం? మనలో చాలా శక్తి ఉందండి, అది తెలిస్తే ఎవరైనా వాళ్ళని వాడుకుంటారు. అది లేకపోతే కనుక నాకు గౌరవం కావాలి, అర్జెంటుగా బయట నుంచి రావాలనుకుంటారు. అలా రాదు, మనకు మనమే ముందు మనకి మనం గౌరవం ఇచ్చుకుంటూ మనం దేని ద్వారా మనం ఆ రెస్పెక్ట్ అనేది మనకు మనం చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. రమణ మహర్షి గారు హుయామై అనే ఒక క్వశ్చన్ తీసుకొచ్చారు. నిజానికి ప్రతి మనిషి తనని తాను నేనెవరు అని కనుక ప్రశ్నించుకుంటే ఫస్ట్ వచ్చేది నేను, నా పేరుది, నేను ఒక మనిషిని, నా తల్లిదండ్రులు వీళ్ళు, నా పిల్లలు వీళ్ళు, నేను ఇక్కడ ఉన్నాను, నా ఉద్యోగం ఇది, నా క్వాలిఫికేషన్ ఇది అని చెప్పని వాళ్ళకున్న గుర్తింపు అంతా చెప్పుకుంటే అంతకు మించి డెప్త్కి ఒక మనిషి వెళ్ళగలిగే అవకాశం ఎప్పుడొస్తుంది? అసలు నేనెవరు, నేను ఏం చేయాలి అనేది ఎప్పుడు అర్థమవుతుంది మీ ఉద్దేశ ప్రకారం? ఔటర్ అంటే అలవాటు అయిపోయింది కాబట్టి చిన్నప్పటి నుంచి నీ పేరిది, నువ్విది, నువ్విది అని మనం నేర్పుతారు. తర్వాత మన ఐడెంటిటీ కోసం మనం చేసుకుంటాము. అలా అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకి అది అదే వస్తుంది. మనం చెప్పినా చెప్పకపోయినా కూడా మనం ఈ శరీర ధ్యాసతో ఉన్నాం కాబట్టి అదే వస్తుంది. ఎప్పుడైతే వాడు అన్వేషణ ఔటర్ కాకుండా లోపలికి ఎప్పుడు వెళ్తాడు, ఇంట్లో విసిగిపోయో లేకపోతే వైరాగ్యం వచ్చో సంఘటనల్లో తను నలిగిపోయినప్పుడు ఇది కాదు జీవితం అని అర్థమైనప్పుడు అన్వేషణ వస్తుంది. అది అర్థం అవ్వకపోతే అన్వేషణ రాదు. లేదా నేను ఇలా కాకుండా భగవంతుణ్ణి చేరుకోవాలనైనా ఒక అన్వేషణ స్టార్ట్ చేస్తారు కొంతమంది. అలా కూడా మహాత్ములు వాళ్ళ జీవిత చరిత్ర గ్రంథాలు సత్సంగాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి ఔటర్ కంటే ఇన్నర్ లుక్కి అలవాటు పడినప్పుడు, ఎప్పుడైతే ప్రాక్టీస్ ఏదైనా ప్రాక్టీసే కదండి, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్లోగా అర్థమవుతుంది. భగవాన్ రమణ మహర్షి అంత ఈజీగా అర్థం కారండి. నిన్ను నువ్వు తెలుసుకోమని ఆయన సింపుల్గా చెప్పేసినట్టు అనిపిస్తుంది. నన్ను నేను ఏం తెలుసుకోవాలి అని నేను అన్వేషణ స్టార్ట్ చేస్తే తప్పించి ఆ లోతు ఆ డెప్త్కి అది ఒక రోజుతో వెళ్ళలేరు, స్లోగా వెళ్తారు. అసలు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మీరు ఈ క్షణం స్టార్ట్ చేసినప్పుడు ఎంతో కొంత దాని మీద వర్క్ చేస్తారు కదా. చేసినప్పుడు
అవుటర్ వరల్డ్ ఇన్నర్ వరల్డ్ రెండు ఉన్నాయని మనకు తెలుస్తుంది. కరెక్ట్. ఎప్పుడైతే డెప్త్కి వెళ్ళిపోతామో ఇంక ఇన్నర్ లేదు అవుటర్ లేదు ఉన్నది ఒక్కటే అని తెలుస్తుంది. అంతవరకు జర్నీ చేయాలి. అట్లీస్ట్ ఇన్నర్ వరల్డ్ ఒకటి ఉంది అవుటర్ వరల్డ్ ఒకటి ఉందని తెలిస్తే కనుక కొంత క్లారిటీ వచ్చి అవుటర్ వరల్డ్ మీద అంత వ్యామోహం తగ్గుతుంది. తగ్గి ఈ పీస్ అనేది అందుకుంటాడు కదా మనసుకి ఆ పీస్ ఎప్పుడైతే ఇచ్చాడో అది వదలదు. అది అక్కడే ఉండడానికి ఇప్పుడు ఒక ధ్యానం అలవాటైంది ఒక పూజ అలవాటైంది జపం అలవాటైంది అది చేయకపోతే మనకు కుదురుండదు. ఇవాళ చేయలేదు ఇవాళ చేయలేదు అని ఎవరు గుర్తు చేస్తున్నారు? మీ మనసుకి మీరు అలవాటు చేశారు కాబట్టి అది గుర్తు చేస్తుంది. సో మనస్సు గుర్తు చేసేంత వరకు మనం అలవాటు చేయాలి, తర్వాత అదే గుర్తు చేస్తుంది. జాతకాలను మీరు నమ్ముతారా? ఒకటి. రెండోది, మనిషి పుట్టుక తలరాత రాసే పుడతాడు అని అనుకుంటే మనం చేసే ప్రతి పని కూడా మన తలరాత్రులే రాసి ఉంటుంది కదా అప్పుడు. బట్ అలాంటి మళ్ళీ అది అంటారు, గాల్లో దీపం పెట్టి నా దేవుడా నువ్వే కాపాడాలి అంటే నేను ఎలా కాపాడతాడో నీ ప్రయత్నం కావాలి అంటారు. ఈ ప్రయత్నం చేయాలంటే నీకు రాసి పెట్టి ఉండాలంటారు ఇంకొకళ్ళు. సో ఇది ఏమిటి అసలు, మీరు ఏది నమ్ముతారు? నా నమ్మకం కంటే మీకు సమాధానం. అవునమ్మా, నాకే సమాధానం, నిజంగా నాకే సమాధానం. అవును, మీరు నవ్వితే చాలా బాగుంటారు. మీకు చెప్పచ్చా చెప్పకూడదు నాకు తెలియదు, బట్ యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ, నవ్వితే చాలా. సో మన తలరాత మనమే రాసుకోవడం అని అంటే ప్రారంధానుసారం మీరు ఎక్కడ పుట్టారో అక్కడతో మీ ప్రారంధం అయిపోయింది. అంటే మీరు చేసుకున్న ఏదైతే మీరు చేయాల్సి ఉండిందో ఏదైతే మీరు తెచ్చుకున్నారో అక్కడ మీ పుట్టుక డిసైడ్ చేసేస్తుంది. అక్కడి నుంచి స్వయంకృత అపరాధం అంటారు. ప్రతిదీ మనం పుట్టాము, మనం బేబీగా ఉన్నప్పుడు మనకేం తెలియదు. సో మీరు ఎక్కడ పుట్టారు? ఒక పూర గుడిసెలో పుట్టారు అంటే మీ ప్రారంధం అక్కడ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అక్కడ చుట్టూ ఉండే పరిసరాల ప్రభావము లేకపోతే మీది అదే మీ ఔటర్ వరల్డ్ తయారవుతుంది కదా. అవును. కానీ అక్కడి నుంచి కూడా స్కూల్కు వెళ్ళి అందరూ చదవకపోయినా ఎంత డబ్బున్న పిల్లలు చదవకపోయినా తాను చదువుకుని హయ్యెస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి పుట్టుకి ఇక్కడ వచ్చింది ప్రారంధం, కానీ స్వయం కృషి ఒకటి ఉంది. ఆ స్వయం కృషి తలరాత్రులు లేదంటారా? లేదు. ఎందుకని? నీ జ్ఞానం చుట్టూ చూసి నా స్వయంలో నేను ఇలా అవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. అక్కడ ఎంతో డబ్బున్న ఇంట్లో, ఒక మినిస్టర్ ఇంట్లోనో లేకపోతే చాలా పెద్ద డబ్బున్న ఇంట్లో పుడతాడు. వాడికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే స్కూల్కి పంపితే డ్రగ్స్ అలవాటు చేసుకుంటాడు లేకపోతే డ్రింక్ అలవాటు చేసుకుంటాడు. అది ప్రారంభం ఏంటండి? చుట్టూ చూసి నేర్చుకున్నాడు, జీవితం నాశనం చేసుకున్నాడు. సో అది అది తలరాత కాదు. ఎలా అవుతుంది తలరాత? సో భగవంతుడు జ్ఞానం ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చాడు మనకి. ఏ ప్రాణికైనా స్వేచ్ఛ ఉంది కానీ జ్ఞానం లేదు. సో ఇంగిత జ్ఞానం తెలుసుకున్నవాడు మనిషి అంటే అంతే. సరే, జాతకం చెప్తారు. జాతకం ఎలా చెప్తారు? మీరు పుట్టిన టైము లేకపోతే ప్లేసు దీన్ని బట్టి, అంటే ఈ ఔటర్కి జాతకం చెప్పారు. ఎక్కడ పుట్టారు లేకపోతే ఏ టైంలో పుట్టారు దాన్ని బట్టి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎందుకు లక్షణాలు అని అంటే ఆ పేరెంట్స్ నుంచి ఆ పరిసరాల నుంచి వచ్చే లక్షణాలు అవి, దాన్ని బట్టి జాతకం చెప్తారు. అది ఎలా అవుతుంది? అది కరెక్ట్ కాదు. సో జాతకం తప్పని నేను చెప్పట్లేదు. వాళ్ళ జాతకం ఔటర్ నుంచి తీసుకుని చెప్పారు. చాలా వరకు మహాత్ములందరూ కూడా మరి జాతకం తిరగరాసేసారు. సో ఎవరైతే గ్రహణ శక్తి ఉండి సూక్ష్మత ఉండి చుట్టూ మొత్తం అంతా కూడా పూర్వం అయితే సంకల్ప శక్తితో జాతకం చెప్పేవారు, అది కరెక్ట్. రాముడికి వశిష్ఠుడు జాతకం చెప్పాడు అంటే అది కరెక్ట్. ఎలా చెప్పగలిగారు అని అంటే అది చూసేటప్పటికి వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, వాళ్ళ యొక్క శక్తిని బట్టి వాళ్ళు, వాళ్ళ సంస్కారం అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎలా వెళ్తారో తెలుస్తుంది, ఆ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది, అది కరెక్ట్. అందుకని నువ్వు 6, 3, 4 పెట్టి నువ్వు ఇది అయ్యింది కాబట్టి నీ జాతకం ఎలాగంటే అది కరెక్ట్ కాదు. న్యూమరాలజీ ఒక సైన్స్, దాని ప్రకారం కరెక్ట్గా వెళ్ళగలిగితే అది వేరు. బయట మీరు
ప్రారంధాన్ని అన్నింటికీ కలిపేస్తారు. అలా కలపకూడదు. ప్రారంధం నీ పుట్టుక, అక్కడి నుంచి స్వయంకృత అపరాధం. ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకుంటూ నేను రోడ్ ఇప్పుడు నా ప్రారంధం నేను చనిపోవాలనుకుంటాను, రోడ్డుకు అడ్డంగా పడుకుంటాను. నువ్వు చనిపోవాలనుకున్నావు కాదండి, ప్రారంధం అనకూడదు అది. అందుకే ఆత్మహత్య మహాపాపం అన్నారు మళ్ళీ. ఎందుకు? నీకు భగవంతుడు ఇచ్చాడు, దాన్ని నువ్వు శరీరం తీసుకున్నావు, కానీ నీ సోల్ ఎక్కడే ఉండాల్సి ఉంటుంది, ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పుడు టైం అయిపోయింది వెళ్ళిపోయాడు అంటారు. టైం అయిపోయి వెళ్ళిపోలేదు. టైం అయిపోయి వెళ్ళిపోతే కనుక వాడికి ఎలా డిసైడ్ అయ్యిందో ఆ టైం వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్తాడు కదా. ఇలా చూసుకుంటే కనుక మనకు తెలిసిపోతుందండి. సో మీరు నమ్ముతారా పునర్జన్మ ఉందని? పునర్జన్మ తప్పనిసరిగా ఉంది, లేకపోతే ఇలాగే ఎందుకు పుట్టాలి, ఇలాగే ఎందుకు పుట్టాలి? అది తప్పనిసరిగా ఉంటుందండి. మోక్షం అనేది ఉంటే కనుక, అంటే విడుదల, అన్నీ ఇక్కడే విడుదలైపోతే వాడికి పునర్జన్మ లేదు. అంత దూరం వెళ్ళేవాళ్ళు మహాత్ములు, మిగతా వాళ్ళందరికీ జన్మ లేకపోతే ఎలాగండి? మరి చేసిందంతా ఎవరు అనుభవించాలి? నువ్వేం చేసావో అది అనుభవించాలి కదా. ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నాలుగు రకాల భావాలతో ఎంతుకున్నారండి? నాలుగు రకాలుగా ఉంటున్నారు, ఒకళ్ళు ఎక్కువ ఉంటున్నారు, ఒకళ్ళు తక్కువ ఉంటున్నారు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వాడు ఏం చేసుకొచ్చాడో అది అనుభవించాల్సిందే కదా, తప్పనిసరిగా ఉంటుంది. సో మీ గురువు గారి గురించి ఏమైనా రెండు ముక్కలు ఏమైనా చెప్తారా? ఎవరు మీ గురువు అంటే? ఇద్దరు గురువులు, ఒకళ్ళు సూక్ష్మత, ఒకళ్ళు స్థూలం. ఓహో, ఎవరైనా పేర్లు చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నారండి. ధ్యానానికి గురువు సుబ్రహ్మణ్య పోటీ గారు, ఇదివరకు చెప్పాను. జ్ఞానానికి గురువు తత్వ విదానంద సరస్వతి, దయానంద సరస్వతి శిష్యులు వారి హైదరాబాద్లోనే ఉంటారు. ఆయనే నాకు అంత జ్ఞానమంతా ఆయన దగ్గర నుంచే వచ్చింది. నా అన్వేషణలో నేను ఎంతో తిరుగుతున్నప్పుడు సూక్ష్మంగా, అంటే అరుణాచలంలో నా వెంట పడి నాకు ఇనిషియేషన్ ఇచ్చి ధ్యానాన్ని, అంటే ఓంకారం అప్పటికే చేస్తున్నాను కానీ దాన్ని యోగాలతో కలిపి ఒక ఆర్డర్ చేసింది సుబ్రహ్మణ్య పోటి గారు కేరళ. వారు మళ్ళీ నాకు చెప్పిస్తారు అప్పుడే, నీకు మళ్ళీ కనిపించు అని చెప్పి. అదంతా ఒక పెద్ద సబ్జెక్ట్. ఆ తర్వాత ఔటర్గా జ్ఞానం నాకు లైవ్ గురు కావాలి అని అనుకునే టైంలో తత్వవిదానంద సరస్వతి, ఆయన సత్సంగం చెప్పేవారు, ఆయన క్లాస్ వినడానికి వెళ్ళేదాన్ని. అక్కడే నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఆయనే నా గురువు అనుకున్నాను. సో అందుకని స్థూలంగా ఎప్పటికీ ఆయన గురువు, సూక్ష్మంగా సుబ్రహ్మణ్య పోటీ గారు. ఆ పేరు ఒక్కటే తెలుసు, ఆయన రూపం నాకు తెలుసు, సో ఆయనతో కనెక్షన్ నాకు తెలుసు. అది ఔటర్ చెప్పలేము కాబట్టి ఇద్దరు గురువులు రెండు కళ్ళు, ఇద్దరు గురువుల యొక్క బలం ఈ ప్రభావం. నిజంగా మిమ్మల్ని, మీలాంటి గొప్పవారిని కలవడం ఈ ప్రొఫెషన్లో చాలా తక్కువ మందికి దొరుకుతూ ఉంటుంది. అలాంటి అదృష్టం నాకు కలిగింది. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ నమస్తే. ప్రేక్షకులందరికీ నమస్తే.